ఒకటి శరీరము రెండు దేహము అని పిలుస్తారు. 50 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత శరీరానికి దేహము అని పేరుతో పిలవబడుతూ ఉంటుంది. కారణం ఏమంటే అది ఇంకా దహింపబడేటటువంటి లక్ష్యం వైపుకి వెళ్ళిపోతూ ఉంటుంది. పడమట సంధ్య వైపుకి పొద్దు వాలిపోతోంది తప్ప పూర్వం ఎంత ఓపిక ఉందో అంత ఓపిక ఉండే అవకాశం ఉండదు. అలా కాకముందే మనిషి ఆఖరి ఊపిరి వరకు కూడా యథార్థానికి చాలా చక్కగా శరీరాన్ని ఉపయోగించుకోవాలి. అందున మనుష్యుని యొక్క శరీరానికి ఉండే లక్షణం ఏమిటంటే ఏ కాలమునందు దీన్ని బాగా ఉపయోగించుకోవాలో, ఏ కాలమునందు దీని ఎందు మంచి మంచి విషయముల ఎందు అనురక్తి కల్పించాలో అది ఆ వయస్సునందు కల్పించారనుకోండి, అది స్ఫురణ శక్తిగా మనసు నిలబెట్టుకుంటుంది. ఉదాహరణకి ఒంట్లో ఓపిక ఉండే సమయం ఏది? 55 సంవత్సరాలు వచ్చే వరకు బాగా ఓపిక ఉంటుంది. 55 సంవత్సరాల తర్వాత ఓపిక తగ్గుతుంది కదా. 55 సంవత్సరాలు వచ్చే పర్యంతం సాధ్యమైనంత ఎక్కువ చదవడం, సాధ్యమైనన్ని మంచి పనులు చెయ్యడం, సాధ్యమైనంత మంది మహాపురుషులతో సమన్వయం జరగడం జరిగిందనుకోండి, అవన్నీ కూడా మనసులో గుప్తంగా ఉంటాయి, ఆ ఆలోచనలే ఉంటాయి. ఈ శరీరము అంత చురుగ్గా కదలలేని స్థితి వచ్చిందనుకోండి, వచ్చిన నష్టం ఏమి ఉండదు. ఇంతకు ముందు మీరు దేన్ని అందించారో దాన్ని స్ఫురణకి తెచ్చుకొని దాని ఎందే నడుస్తూ ఉంటుంది. అప్పుడు ఉత్తమమైనటువంటి సంస్కారము, ఉత్తమమైనటువంటి ఆలోచనలు లోపల నిలబడతాయి. అలా కాకుండా ఒంట్లో ఓపిక ఉన్నంతకాలం అందించవలసినది అందించకుండా, అందించవలసిన దానికి పదవీ విరమణ తర్వాత జుత్తు నిలిచిపోయిన తర్వాత ఒక కాలం ఉంది, ఆ కాలంలో భగవంతుడి గురించి ఆలోచించాలి, ఆ కాలంలో ఏదో దాన ధర్మాలు చేయాలి, అప్పుడు దేవాలయాలకు వెళ్ళాలి, అప్పుడు సమాజం యొక్క హితము కొరకు ప్రయత్నం అప్పుడు చెయ్యాలి అని అనుకున్నారనుకోండి, ఒకటి ఉంటారన్న విశ్వాసం ఎలా ఉంటుంది, రెండు ఉన్నా కూడా మనసు ఒక కోణంలో ఆలోచించడానికి అలవాటు పడిపోయినది, ఆ తర్వాత అకస్మాత్తుగా ఒక వయసు వచ్చేసిన తర్వాత ఆలోచించమంటే ఏం ఆలోచిస్తుంది, దానికి ఏముంది వెనక అతను ఆలోచించడానికి సంస్కార బలం. అందుకని అలా ఉండకూడదు. ఏ ప్రయత్నమూ లేకుండా ఉండడం దోషం, అలాగని ఏ ప్రయత్నమూ లేకుండా ఉండకుండా ఏది మనసుకి అంటిన కారణం చేత ప్రమాదం ఏర్పడుతుందో అటువంటి వాటి యందు అభ్యాసము కలిగేటట్టుగా ప్రవర్తించడం కూడా దోషం, అటువంటివి అందించకూడదు. ఓ పసిపిల్ల ఉందనుకోండి, దీనితో ఆడకూడదు అని తెలియదు, తెలియక కత్తిని పట్టుకుంటుంది, కత్తిరా పట్టుకుంటుంది, పదునైనటువంటి విషయాన్ని పట్టుకుంటుంది, దాంతో ఆడుకుంటానంటుంది. కానీ అమ్మ ఇవ్వదు, అమ్మ దాన్ని లాగేసి ఏడుస్తున్న పిల్ల చేతిలో యాపిల్ పండు పెడుతుంది, ఓ జామ పండు పెడుతుంది. కాసేపు ఆడుకున్న పిల్ల ఓ అమ్మ నన్ను యామార్చిందని తెలుసుకుని ఏడ్చిందనుకోండి, ఆ రెండూ తీసేసి పిల్ల చేతిలో ఓ వంకాయ లేకపోతే ఏదో ఓ బీరకాయ చేతిలో పెడుతుంది. ఇప్పుడు శుభ్రంగా కడిగేసి చేతికిస్తే ఆ జామ పండు నోట్లో పెట్టుకున్నా, యాపిల్ పండు నోట్లో పెట్టుకున్నా, లేకపోతే ఆ వంకాయ నోట్లో పెట్టుకున్నా ఆ పిల్లకి ప్రమాదం ఏర్పడదు. ఏది ప్రమాదమో తెలుసుకుని దానిని దూరం చేసి ఏది హితమో దానిని అమ్మ పసిబిడ్డకిచ్చినట్టుగా మనసు తెలియక ఎన్నిటినో అడుగుతుంటుంది, అక్కర్లేని విషయాల్ని ఎన్నింటినో అడుగుతుంది, అది దాని లక్షణం. కానీ పసిబిడ్డని లాలించినట్టు లాలించాలి. ప్రమాదానికి వెళ్ళిపోతావు, శరీరము అంతకాలము ఉండదు, ఉండమంటే ఉండేది కాదు. ఇంట్లో ఒక మూకుడుకున్నంత వయస్సు శరీరానికి ఉండదు, ఇళ్లల్లో మూకుళ్ళు ఉంటాయి, అందున ప్రత్యేకించి ఇనప మూకుళ్ళు ఉంటాయి, ఆ ఇనప మూకుళ్ళు 3 తరాల కింద కొన్న ఉంటాయి. మా తాతగారి కాలంలో గారులు వండడానికి కొన్న మూకుడు మా తాతగారి శరీరం పతనమైపోయిన తర్వాత ఆయన తద్దినానికి గారులు వండడానికి పనికొచ్చింది, తర్వాత మా నాన్నగారి శరీరం పడిపోయిన తర్వాత పనికొచ్చింది, ఆ తరువాత అమంగళకరమైన మాట నేను దీపాలు పెట్టగానే అనడం ఎందుకు? కాబట్టి ఆ మూకుడుకున్నంత వయస్సు మా ఇంట్లో అందరికీ ఉందా? ఉండదు. ఒక మూకుడుకున్నంత వయస్సు శరీరానికి ఉండదు సుమా. కాబట్టి నువ్వు దీన్ని నేను సద్వినియోగం చేసుకోవడానికి కావలసిన ఆలోచన చెప్పు తప్ప, నువ్వు 24 గంటలు అక్కర్లేని వాటి అన్నీ తీసుకొచ్చి నా ముందు ప్రస్తావన చేస్తే నేను దాని వైపు కానీ
ఉత్సాహాన్ని పొందితే జీవితం పతనమైపోతుంది, కాబట్టి నీకు ఇవ్వడం కుదరదు అని ప్రయత్నపూర్వకంగా మనసుతో మాట్లాడడం రావాలి. మీరు అందుకే మహాత్ముల యొక్క కీర్తనలు పరిశీలించండి, అవి ఎవరినో ఉద్దేశించి చెప్పరు, మనసుకి చెప్పుకుంటారు. మనస అని శీర్షిక పెడుతూ త్యాగరాజస్వామి ఎన్నో కీర్తనలు చేశారు. తన మనసుతో తాను మాట్లాడుకుంటారు. ఇది ఎటువే పెళ్ళిపోతోంది, చాలా ప్రమాదకరమైనవే పెళ్ళిపోతోంది. ఇది ఒక భారతం చదవడానికి ఉత్సాహపట్టలేదే, ఇది రామాయణం చదవడానికి ఉత్సాహపట్టలేదే, దీనికి 24 గంటలు అక్కర్లేని విషయాల మీద వ్యామోహం ఉంటోంది, ఖాళీగా కూర్చోమంటే గడిపేస్తోంది. మీరు ఒక్క విషయం బాగా విశాల హృదయంతో పట్టుకోవాలి, భగవంతుడిచ్చినటువంటి అత్యంత ప్రయోజనకరమైనటువంటి ఉపకరణం ఏదున్నదో అదే మనుష్య జీవితం పాడైపోవడానికి కూడా చాలా తేలికగా ఉండేటటువంటి భోగోపకరణం. నేనన్న మాట మీరు పట్టుకున్నారో లేదో, 84 లక్షల జీవరాశుల్లో ఎవ్వరికీ లేనటువంటి గొప్ప ఉపకరణం భగవంతుడు ఒక్క మనుష్యుడికి ఇచ్చాడు. ఏది అంటే స్వరపేటిక. మాట్లాడగలిగిన శక్తి మనుష్యునికున్నది, కానీ దాని విలువ గుర్తించలేకపోయారనుకోండి, దానంత పాడు చెయ్యగలిగిన ఉపకరణం కూడా లోకంలో ఇంకోటి లేదు. ఎందుకంటే మీరు చూడండి, ఏం తోచట్లేదు వాళ్ళ ఇంటికి వెళ్ళి కాసేపు కబుర్లు ఆడదామంటారు, ఆయన ఏ పనిలో ఉన్నాడో, ఆయన ఏ రామాయణం చదువుకుంటున్నాడో, ఏ భారతం చదువుకుంటున్నాడో, ఎందుకు ఆయన ఇంటికి వెళ్ళి అస్తమానం 24 గంటలు అసలు ఇంకోళ్ళ ఇంటికి ఎందుకు, ఏమీ పని లేదు కాసేపు అలా తిరిగి వద్దాం, ఏమీ పని లేదు కాసేపు ముచ్చట్లు ఆడుకుందాం. సరే ఇప్పుడు అందులో ఎదురుగుండా మనిషి కూడా ఉండక్కర్లేదు, ఎంతసేపు మాట్లాడుకున్నా ఒక సమూహంలో ఉంటే రూపాయి కూడా కట్టక్కర్లేదు అన్న వ్యవస్థ వచ్చిన తర్వాత అక్రమాలినతనంతో మాట్లాడడం కూడా ఎక్కువైపోయింది అనుకోండి, దాని ఎందు సమయం వృధా పోతోందా? మనసుకి ఉత్సాహం ఉండాలంటే ఏం చేయాలి? నీకు ఇష్టమైన వాడి గురించి పొగుడుతున్నా ఉండాలి, నీకు ఇష్టం లేని వాడి గురించి విమర్శిస్తున్నా ఉండాలి. ఈ రెండు పాపకారణములే కదా, ఎందుకు దాని గురించి అస్తమానం? కాబట్టి నీకు ఖాళీగా ఉన్నావు, మౌనంగా కాసేపు పుస్తకం చదువు, ఓ మంచి పుస్తకాన్ని చదువుతుంటే ఏమిటి దాంట్లో వచ్చిన ఇబ్బంది? అయితే మనసు ఉత్సాహం నేర్చుకోవాలి, అది అక్కరలేని విషయం పట్టుకోకూడదు, పనికొచ్చే విషయాన్ని పట్టుకోవాలి. అలా పట్టుకోవడానికి ఒక పిల్లవాడికి ఎలా శిక్షణనిస్తారో, ఒరే నువ్వు సాయంకాలం ఖాళీగా ఉంటున్నావు కదా, ఒక గంట మృదంగం నేర్చుకో, రాబోయే కాలంలో నువ్వు ఎంత పెద్ద అధికారివైనా కానీ అది నీకు గొప్ప గుర్తింపు తెస్తుందని చెప్పడం కష్టం, కానీ ఒక గొప్ప మృదంగ విద్వాంసుడిగా నీ స్థాయి వేరుగా ఉంటుంది. ఎంత కష్టపడి నువ్వు పనిచేసి ఎంత గొప్ప అధికారివైనా నువ్వు ఒక ఆదివారం నాడు ఒక కచేరీలో పక్కన కూర్చొని మృదంగ విన్యాసం చూపించడంలో నీకుండే సంతోషం, నీకుండే గుర్తింపు వేరుగా ఉంటాయి. మృదంగం నేర్చుకో అని తల్లి ఎలా పిల్లవాడికి శిక్షణ గరపి వృద్ధిలోకి తెస్తుందో, మనసుని ప్రయత్నపూర్వకంగా అలా తిప్పితే తప్ప కాలము సద్వినియోగము కాదు. జీవితం అంటే ఒక నియతి కాలము, పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు. ఇందులో చాలా కాలం అజ్ఞానంలో వెళ్ళిపోతుంది, ఎందుకంటే బాలస్తావ క్రీడాసక్త తరుణస్తావ తరుణీసక్త వృద్ధస్తావ చింతాసక్త పరసే బ్రహ్మణి కోపినసక్త. సగం జీవితం నిద్రలో వెళ్ళిపోతుంది, మిగిలింది కొంత బాల్యంలో వెళ్ళిపోతోంది, కొంత డబ్బు సంపాదించుకునే పిచ్చిలో యవ్వనంలో వెళ్ళిపోతోంది, అది చాలక మరికొన్ని పిచ్చిలు, ఇక వృద్ధాప్యం అంతా చింతలో పోతోంది, ఇక మిగిలినది ఎంతపాటి ఉంది అసలు సరి అయిన విషయం మీద అధ్యవసాయంతో బుద్ధిని నిలబెట్టడానికి? ఇది గుర్తెరగకపోతే, అసలు నీ జీవితపు విలువ నువ్వు తెలుసుకోకపోతే, నీకు భగవంతుడిచ్చినటువంటి ఒక పరమాద్భుతమైన ఉపకరణం ఈ శరీరము. ఇప్పుడు బయట ఎక్కడో ఓ పిల్లి ఉందండి, అక్కడ తిరుగుతూ ఉంటుంది ఆ పిల్లి, లోపల కూడా ఒక జీవుడు ఉన్నాడు కదా, వాడి సంస్కార బలం చేత భారతాన్ని వచ్చి నా ఎదురుగుండా కూర్చుని నేను చెప్తూ ఉండగా విదురు నీతి వినాలి అని అనుకున్నాడు అనుకోండి, ఆ పిల్లిని ఇలా లోపలికి వచ్చి కూర్చోమ్మని మీరు అంగీకరించగలరా? అంగీకరించలేరు, ఆ పిల్లి ఇలా వచ్చినా తరివేస్తారు. నిజంగా మనసు పెట్టి వినకపోయినా ప్రవచనం వింటూ మధ్యలో ఇతరులకు కూడా ఇబ్బంది కలిగేటట్టుగా జేబులోంచి ఏదో తీసి చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడుతున్నా మనుష్యుడు కాబట్టి అంగీకరించి కూర్చోబెడుతున్నారు. మనుష్య శరీరానికి ఒక గౌరవం ఉందా లేదా?
అటువంటి గౌరవం కలిగినటువంటి ఉపకరణము భగవంతుడు ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం కూడా చేసుకోవాలా వద్దా? ఆ ఆర్తి కలిగినటువంటి వాళ్ళు జీవితాన్ని పండించుకున్నారు. అది తెలియలేదనుకోండి, ఈ ఉపకరణం దుర్వినియోగం అయిపోతుంది, దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదు. అది ఎలా ఉంటుందంటే, ఇంట్లో ఒక మంచి గ్రంథం ఉంది, చదివే ప్రయత్నం చెయ్యలేదు, గ్రంథం ఏం చేస్తుంది, బలవంతంగా వచ్చి చదివిస్తుందా? చదివించలేదు. ఈ ఉపకరణం కూడా అంతే, దీన్ని సక్రమంగా వినియోగించుకోకపోతే భగవంతుడు ఏం చేస్తాడు? మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఇంగ్లాండ్లో మాంచెస్టర్ అని ఒక నగరం ఉంది, అందులో ప్యాట్సీడ్ అని ఒక అమ్మాయి. ఆ అమ్మాయి ఒకప్పుడు ఒక హాస్పిటల్కి వెళ్ళింది తన ఆరోగ్యాన్ని పరీక్ష చేయించుకోవడం కోసం, ఏదో రుగ్మతగా ఉంటోందని. చాలా మందిని ఆ రోజున వైద్యుడు పరీక్ష చేశాడు. అందులో ముగ్గురిని మాత్రం వేరు గదిలో కూర్చోబెట్టారు, మిగిలిన వాళ్ళందరికీ మందులు రాసిచ్చి ఈ ముగ్గురిని పిలిచి ఒక మాట చెప్పాడు, మీరు ఏమనుకోకండి, ఈ వైద్యశాలలో సిటీ స్కాన్ చేసేటటువంటి పరికరాలు లేవు. సిటీ స్కాన్ పరికరాలు ఉండి ఉంటే మీకున్న క్యాన్సర్ వ్యాధి బయటికి వచ్చి ఉండేది, అది ఇప్పుడు చెయ్యి దాటిపోయింది. కాబట్టి మీరు 4-5 నెలల కన్నా కూడా బ్రతికేటటువంటి అవకాశం లేదు. మీరు మహాబ్రతికితే కేవలముగా 4-5 నెలలు మాత్రం బ్రతుకుతారు. కాబట్టి ఈ 4-5 నెలల్లో మీరు భగవంతుడు మీకు ఇచ్చిన శరీరాన్ని ఎంత సద్వినియోగం చేసుకోగలిగితే అంత సద్వినియోగం చేసుకోండి. ఈ మాట వినగానే ముగ్గురులో ఒక వ్యక్తి పిడుగుపాటుకు గురైనట్టుగా బెంగపెట్టుకున్నాడు. ఆయన వెంటనే ఇంటికి వెళ్ళి అందరినీ పిలిపించాడు, తన కొడుకుల్ని, కోడళ్ళని, కూతుళ్ళని, అల్లుళ్ళని. యథార్థంగా జరిగిన సంఘటన చూడండి. పిలిపించి ఆస్తినంతటినీ కూడా వీలునామా రాశాడు. రాసి తన అంత్యేష్టి సంస్కారం కూడా ఇంత బాగా జరగాలి, ఇంతమందికి భోజనాలు పెట్టాలి, అన్నీ నిర్ణయం చేసి నా సమాధి ఇంత బాగుండాలి, అన్నీ ఖర్చు పెట్టి అన్నీ చేసుకుని 2 వారాల్లో మరణించాడు. ఆయన కోరుకున్నట్టుగానే వీలునామా ప్రకారం ఆస్తిని విభాగం చేసేశారు, ఆయనకి సమాధి నిర్మాణం చేసేశారు. కొన్ని కోట్ల కోట్ల మందిలో ఆయన ఒకడు, ఆయన పేరు చెప్పలేదు. ఏం చేశాడని చెప్పాలి? నేను మన్నింపబడేదనుగాక, తన కుటుంబం కోసం చేశాడంతే. కాబట్టి ఆయన వెళ్ళిపోయాడు. రెండవ ఆయన తన కుటుంబ పరిస్థితిని బేరీజు వేసుకున్నాడు. అంత సురక్షితమైన స్థితిలో లేదు కుటుంబం. కాబట్టి 2 నెలలో నిద్రాహారాలు మాని కష్టపడ్డాడు, చాలా బాగా సంపాదించాడు. సంపాదించి బిడ్డలందరికీ కూడా నేను ఎంతకాలం ఉంటానో తెలియదు, మీకు విభాగం చేసి ఇస్తానని తృప్తి పొందాడు. తన వాళ్ళందరికీ కూడా చెందవలసిన దానికన్నా ఎక్కువ సంపాదించి ఇచ్చేశాడు. ఆ 2-3 నెలల్లో ఆయన కూడా కన్నుమూసేశాడు. ప్యాట్సీడ్ అనబడేటటువంటి ఒక అమ్మాయి, ఆ అమ్మాయి ఏం చేసిందంటే బయటికి వెళ్ళిపోయి లోపలికి వచ్చింది, మళ్ళీ వైద్యశాలలోకి వచ్చి ఈ సిటీ స్కాన్ పరికరాలు మీ వైద్యశాలలో ఎందుకు లేవని అడిగింది. అవి 5 లక్షల పౌండ్ల ఖర్చు అవుతుంది, మా వైద్యశాలకంత స్తోమత లేదు అని. నేను 5-6 నెలలు బ్రతుకుతానని అంటున్నారు కదా, నేను ఇవాల్టి నుంచి నాలా ఎవరూ మరణించకుండా ఇదే పనిగా పెట్టుకుని కనబడ్డ వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి విరాళం అడుగుతాను, అడిగి 5 లక్షల పౌండ్లు నేను మరణించే లోపల సేకరించి మీకు ఇస్తా, మీరు సిటీ స్కాన్ పరికరాలు కొని వైద్యశాలలో పెట్టండి అని ఆమె తనకి కనపడిన వాళ్ళందరి దగ్గరికి, పరిచయం ఉన్నా లేకపోయినా కూడా వెళ్ళి, క్యాన్సర్తో చాలా అనుకోని స్థితిలో కర్తవ్యాలు పూర్తి చేయకుండా వెళ్ళిపోయిన వాళ్ళ కుటుంబాలు ఎంత బాధపడతాయో చెప్పి ఆదుకోవడానికి సిటీ స్కాన్ పరికరాలు ఒక వైద్యశాలలో ఉంటే ఒక వ్యక్తి జీవితం ఎలా కొనసాగింపబడుతుందో నచ్చజెప్పి అందరి దగ్గర విరాళాలు వసూలు చేసింది. ఎంత వసూలు చేసిందో తెలుసా ఆవిడ? 13,50,000 పౌండ్లు వసూలు చేసింది. వసూలు చేసి ఆమె సిటీ స్కాన్ పరికరాలు కాదు, ఇంగ్లాండ్లో మాంచెస్టర్లో ఆ వైద్యశాలకి క్యాన్సర్కి ప్రత్యేకంగా ఒక కొత్త వైద్యశాల కట్టింది. కట్టి ఆమె 8 సంవత్సరములు ఆత్మబలంతో బ్రతికింది. ఎందుకంటే ఆమెకి ఆ బ్రతకడంలో ఒక తృప్తి కలిగింది. నా బ్రతుకు నా కొరకు కాదు, నా బ్రతుకు నా వారున్న వారి కొరకు కాదు, నా బ్రతుకు సమాజము కొరకు. ఇంతమంది హితానికి బతుకుతున్నాను, నేను 1 గంట బతికితే 10 మంది బతకడానికి నేను 1 100 పౌండ్లు సంపాదిస్తాను.
అని తిరుగుతూ ఉండడంలో ఆమె ఆత్మబలాన్ని పొందింది, తన రోగాన్ని మరిచిపోయి మరిచిపోయి తిరగడంలో 8 ఏళ్లు బ్రతికి ఆమె క్యాన్సర్ వలన కాదు సహజంగా మరణించింది. 13,50,000 పౌండ్లు తన జీవిత కాలంలో వసూలు చేసింది ఆ అమ్మాయి క్యాన్సర్ వచ్చిందని తెలిసాక. టాక్సీ అంటే ఒక వ్యక్తి జీవిత కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి, నేనేదో సాధించాలి అన్న ఒక లక్ష్యం ఉందనుకోండి, లక్ష్యము ఇంధనం, ప్రయత్నం అగ్నిహోత్రం. ఇంధనం అగ్ని కలిస్తే కదా మండడం. అసలు జీవితంలో ఒక లక్ష్యం ఉండాలి, అది ఏదైనా కావచ్చు. ఏదో ఒక మంచి పనికి నేను తోడ్పడతాను, సమాజ హితము కొరకు, సమాజ వికసనము కొరకు నేను ఏదో ఒక్క మంచి పని కోసం ఇవాల్టి నుంచి నా జీవితాన్ని అంకితం చేస్తాను, ఎంతో కొంత సమయం వెచ్చిస్తాను. ఆ వెచ్చించడం కోసం ఒక గంట వెచ్చించాలంటే దానికోసం ఇంకో 2 గంటలు త్రికరణ శుద్ధిగా కష్టపడతాను. ఏదో ఒకటి చెయ్యొచ్చు, చెయ్యలేకపోవడం అన్నది మాత్రం ఉండదు, ఏదో ఒకటి చెయ్యొచ్చు మనిషి. ఇది తిరిగి లక్ష్యం ఉండాలంతే కాదు, కోట్ల మందిలో ఒకరిలా బ్రతికేస్తాను అనుకుంటే ఏ లక్ష్యం లేకపోతే ఎంతసేపు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాడు? తినేది ఎందుకు? ఆరోగ్యంగా ఉండడానికి. ఆరోగ్యంగా ఉండేది ఎందుకు? పడుకోవడానికి. పడుకునేది ఎందుకు? మరునాడు లేవడానికి. లేచేది ఎందుకు? వ్యాయామం చేయడానికి. వ్యాయామం చేస్తే ఆకలి వేయాలి, ఆకలి వేస్తే అన్నం తినాలి, అన్నం తింటే పడుకోవాలి, పడుకున్న తర్వాత లేవాలి. ఏం చేస్తావు? ఎవరికి ప్రయోజనం ఆ జీవితం? సరే మీ కుటుంబంలో వాళ్ళు సంతోషిస్తున్నారు, నేను కాదన్న తక్కువ మాట్లాడినా, కానీ ఆ జీవితానికి ఒక ప్రయోజనం ఉండాలా? ఎవరో ఒకళ్ళు సంతోషించాలా? ఆ భగవంతుడిచ్చినటువంటి ఆయుర్దాయము వలన సమాజమునకు ఏదో హితం కలగాలి కదా. ఎంతకాలం నా పిల్లలు, నా తల్లి, నా తండ్రి, నా భార్య అక్కడికే పరిమితం అవుతావు? ఎప్పటికీ నీ కుటుంబం విస్తరిస్తుంది, నీ వలన 10 మందికి ప్రయోజనం ఎప్పుడు కలగాలి? మరి అంటే ఆ లక్ష్యము వైపుకి అడుగు పడగలిగితే ఏదైనా సాధించగలడు. స్వామి వివేకానంద ఒక మాట చెప్తుండేవారు, తిత్తిభము అని ఒక పిట్ట, అది చాలా చిన్న పిట్ట, లఘుభుజ పిట్ట అలాగే. ఆ తిత్తిభ పిట్ట ఒక మగపిట్టతో కలిసి కాపురం చేస్తుండేది ఓ సముద్రపు టుడ్డున, అది గుడ్లు పెడుతూ ఉండేది సముద్రపు టుడ్డున ఇసుకలో. సముద్ర తరంగములు వచ్చి ఈ ఇసుకలో పెట్టిన గుడ్లు పట్టుకెళ్ళిపోతుండేది. పోను అది మార్చచ్చగా, అది పెంకితనంగా అక్కడే గుడ్లెట్టేది, సముద్రం పట్టుకుపోయేది. 2-3 మాటలు చూసింది, ఏమిటి నీ తెంపరితనం? నేను గుడ్లు పెడతాను, నువ్వు పట్టుకుపోతావు, సముద్రం లేకుండా చేస్తాను, ఏ గుడ్లు వదిలిపెట్టలేవా అని సముద్రాన్ని కప్పెట్టేద్దాం నువ్వు నేను అని చెప్పి అది భార్య కలిసి సముద్రంలోకే వెళ్ళి రెక్కలు తడిచేసుకోవడం, కాస్త ఇసక అంటించుకోవడం, సముద్రంలో చల్లుతూ ఉండడం. మిగిలిన తిత్తిభాలు చూసేయి, ఏమిటి ఆ పని అని అడిగేయి. అది నా గుడ్లెత్తుకుపోయింది, నేను సముద్రాన్ని కప్పెట్టేస్తాను, రూపు లేకుండా చేసేస్తాను. మిగిలిన పక్షులు ముందు నవ్వేయి, కానీ అది పడుతున్న కష్టం దాని లక్ష్యశుద్ధి చూసేయి. మిగిలిన తిత్తిభ పక్షులన్నీ బయలుదేరే. అరే మన పక్షి జాతిరా అని మిగిలిన పక్షులన్నీ బయలుదేరే. ఒకప్పుడు పక్షులన్నీ ఏం చేస్తున్నాయంటే సముద్రాన్ని కప్పెడుతున్న ఇసుకతో అని తెలిసింది గరుత్మంతుడికి. ఆయన కూడా బయలుదేరొచ్చాడు. వచ్చి ఆతతపక్షమానుతవరేకంపిత ఘూర్ణితాచలమాత మహర్ణ ఉండు అని కదా నన్నయ్య గారి వర్ణన. ఆయన తన రెక్కలల్లారుస్తూ పెద్ద పెద్ద పర్వతాలు ఎదిచి పారేయడం మొదలెట్టాడు. శ్రీ మహావిష్ణువుకి ఎందుకో అవసరం వచ్చింది, ఏది వాహనం ఏదన్నాడు. ఏమో ఈ మధ్య సముద్రానికి వెళ్ళి ఆయన ఇవి కొండవరి పడేస్తున్నాడు అన్నాడు. శ్రీ మహావిష్ణువే బయలుదేరి వచ్చారు. ఏమి గరుత్మంతుడా, ఏమిటి ఈ పని, ఎందుకు మీ అందరూ ఈ పక్షి జాతంతా ఏమి సముద్రం మీద అలపడున్నారన్నాడు. అయితే ఇదిగో ఈ తిత్తిభం యొక్క గుడ్లు సముద్రుడు ఎత్తుకుపోయాడు, దాంతో కోపం వచ్చి మేమందరం సముద్రాన్ని కప్పెట్టేస్తున్నాం. ఎప్పటికి కప్పెడతారు? ఎప్పటికి కప్పెడతాము, మా ప్రయత్నం మాత్రం ఆపం. ఎప్పటికం అప్పటికి కప్పెడిపోతుంది. చూసారా, ఏదో అంటారు డ్రాప్స్ ఆఫ్ వాటర్ మేక్ ఏ బిగ్ ఓషన్ అని. అలా నీటి బిందువులు కలిస్తే మహాసముద్రం, మేమందరం ప్రయత్నం చేస్తున్నాం. శ్రీ మహావిష్ణువు ఆశ్చర్యపోయారు, మీ సంకల్ప శుద్ధి చాలా గొప్పది, ఎంత గొప్ప ప్రయత్నం చేస్తున్నారు అని సముద్రుణ్ణి పిలిచారు. ఆ తిత్తిభం యొక్క గుడ్లు ఇచ్చేసేయమన్నారు. దాని గుడ్లు ఇచ్చేసింది, ఇక్కడ ఉంచకు, అది సముద్ర లక్షణం, తీసుకెళ్లి చక్కగా వేరే చోట పెట్టుకుని పొదిగి పిల్లల్ని చేసుకో అని సముద్రుడికి తిత్తిభానికి సంధి చేశారు. పక్షులన్నీ సంతోషంగా వెళ్ళిపోయి, ఏదైనా సముద్రుణ్ణి పిలిపించి సముద్రంలోకి వెళ్ళిపోయిన గుడ్లు తెచ్చుకుందా లేదా ఓ తిత్తిభం?
లక్ష్యాన్ని పెట్టుకుని కష్టపడి పని చెయ్యాలి. లక్ష్యం పెట్టుకోవడం చాలా తేలిక విషయమండి. ఇలాంటి ప్రవచనం ఏదైనా విన్నప్పుడు, ఏదైనా మంచి పుస్తకం చదివినప్పుడు ఏదో చేసేయాలి అని ఓ సంకల్పం కలుగుతుంది. ఏం చెయ్యాలన్న దాంట్లోనే స్పష్టత కష్టం. ఒకవేళ స్పష్టత ఉండి ఇవాళ నిర్ణయం చేసుకున్నా రేపే నిలబడదు. రేపు అనుకున్నాను కాదండి, కుదరలేదు ఎల్లుండి నుంచి కాదు. ఎట్టి పరిస్థితులలో నువ్వు సమయాన్ని కేటాయించగలగాలంటే దానికి తగినట్టుగా సమయ పరిపాలన చెయ్యగలగాలి. ఏం దానికోసం ఉద్రేకపడిపోక్కర్లేదు, దానికి తగినట్టుగా నువ్వు సమయాన్ని విభాగం చేసుకుని జీవితంలో నువ్వు అనుకున్న కార్యక్రమాన్ని సాధించి సమున్నతమైన స్థాయికి ఎదగగలగాలంటే. అది తిట్టిబ పక్షి నేర్పింది. జీవితం యొక్క విలువ ఏమిటో తెలుసుకుంటే ఆంధ్ర యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ చేశారు శ్రీనివాస అయ్యంగారు అని మహాకల్లి, ఆయన కూతురు ప్రేమానంద కుమార్ అని చెప్పి చాలా ప్రఖ్యాతి వహించినటువంటి రచయిత. ఆ శ్రీనివాస అయ్యంగారికి ఒక కంట్లో చాలా తీవ్రమైనటువంటి అనారోగ్యం చేసింది. ఆ కన్ను చదవనిచ్చేది కాదు, చాలా నిప్పెట్టేది. ఆయన కంటి మీద చెయ్యేసి పట్టుకుని ఒక కంటితో చదువుతూ ఉండేవారు. చదువుతుంటే ఆయన కుమార్తె ప్రేమానంద కుమార్ వెళ్ళి అడిగింది, నాన్నగారు నాన్నగారు ఒక కన్ను బాగులేదు కదా, ఎందుకు ఇంత కష్టపడి చదువుతారు అని అడిగింది. నీ ప్రశ్నలోనే జవాబుందిగా, రెండో కన్ను ఉంది కదమ్మా అన్నారు ఆయన. అది జీవితం అంటే. బ్రతకడం గొప్ప కాదు, పది మందికి పనికొచ్చేటట్టుగా బ్రతకడం గొప్ప. జీవితం చరిత్ర పుటలోకి ఎక్కాలి. అదే అంటారు అబ్దుల్ కలాం గారు, నువ్వు చరిత్రలో కలిసిపోవడం కాదు, నువ్వు చరిత్రను సృష్టించగలవా, చరిత్ర పుటలలో నువ్వు ఒక కాగితం కాగలవా, నువ్వు ఒక అధ్యాయాన్ని కల్పించుకోవాలి. అది నీ చేతిలో ఉంటుంది. నువ్వు పడిన కష్టము వలన నువ్వు నీకు లక్ష్యశుద్ధి కలిగి ఉంటే ఖచ్చితంగా చరిత్ర పుస్తకంలో నీకు ఒక అధ్యాయం ఉంటుంది నీ పేరు మీద. ఫలానా ఆయన చూడండి అని చెప్పుకుంటారు. అది ఒక లక్ష్యం పెట్టుకుంటే వచ్చేది కాదు. ఆ లక్ష్యాన్ని సాధించడానికి జీవితంలో కష్టపడి ఉపయోగించుకోవడం రావాలి. ఆ లక్ష్యశుద్ధి ఉన్నవాడు తప్ప ఆ స్థాయిని పొందలేడు. జీవితాన్ని సక్రమంగా వాడుకోకుండా గడిచిపోతోంది కదా అని 24 గంటలు వినోదంతో, 24 గంటలు ఇంద్రియముల యొక్క చాపల్యంతో గడిపేసిన వాడు జీవితంలో సమున్నతమైన స్థానమును పొందలేడు సరికదా. జీవిత విలువ తెలుసుకోలేని వాడు భగవంతుని యొక్క అనుగ్రహమునకు కూడా పాత్రుడు కాలేడు. కాబట్టి కాపురుష గుణము అన్న మాటకు అర్థం ఏమిటంటే దుర్జనుడు అంటే చెడ్డ పనులు చేసుకునేవాడు కాదు, తనని తాను పాడు చేసుకుంటున్నవాడు. 10 మందిని పాడు చేయడం కాదు, తనని తాను పాడు చేసుకోవడం అన్నిటికన్నా పెద్ద అన్యాయం. తనని తాను పాడు చేసుకునేటటువంటి లక్షణములు ఏ ఉంటాయో వాటిని విదురుడు చెప్పాడు. ఎంత మహానుభావుడు నిజంగా. ఇంకా ఇంతకన్నా మనుష్యులకి నీతిని చెప్పడం, మనుష్యులు వృద్ధిలోకి రావడానికి కావలసినటువంటి ప్రోత్సాహకరమైనటువంటి విషయములను ఉటంకించడం అంటే ఏముంటుంది అక్కడ మాత్రం. కాబట్టి కోపము ఉబ్బును గర్వము ఆపోవక యునికియును దురభిమానము నిర్వ్యాపారత్వముననునవి కాపురుష గుణంబులండ్రు కౌరవనాథ. ఇవి కాపురుష గుణములు, చెడ్డవారికి ఉండేటటువంటి లక్షణములు. అటువంటి లక్షణములను పొందకూడదు సుమా. ఎవరికి వారు ఎప్పటికప్పుడు పరిశీలనం చేసుకుంటూ కాలాన్ని దుర్వినియోగం కాకుండా సద్వినియోగం చేసుకోవడం అనేటటువంటిది బాగా అలవాటు చేసుకోవాలి. ఇంకా ఇంతకన్నా మీరందరూ ప్రాజ్ఞులు, నేను దాని గురించి చెప్పవలసిన అవసరం లేదు. పిల్లలైతే ఇంకా దాని గురించి గుచ్చి గుచ్చి ఎక్కువసేపు మాట్లాడలేమో కానీ మీ అందరూ ప్రాజ్ఞులు. నిజానికి జీవితాన్ని సక్రమంగా వినియోగించుకోవడం అంటే మీలో ఎందరో పెద్దల దగ్గర నేను నేర్చుకోవలసిన వాడిని. అటువంటి పవిత్రమైన సభలో నేను మీకు ఎక్కువగా మాట్లాడడం మర్యాద కూడా కాదు, అందుకని దాన్ని అక్కడతో విడిచిపెడుతున్నాను. తరువాత విదురుడు జీవితంలో నేర్చుకోవలసినటువంటి హితములను చెప్తున్నాడు. చెప్తూ ఏలినవాణిని, దైవము, ఆలిని, బంధులను, సముచితారాధన సంశీలత ప్రీతుల చేయని పాలసుడా ఫలములాసపడు మనుజేంద్ర. ప్రశ్నతో పూర్తి చేశాడు పద్యాన్ని. అసలు నా జీవితం ఫలవంతంగా ఉండాలి, నేను
చాలా సంతోషంగా ఉండాలి అని ఆశ పడడానికి నీ దగ్గర కొన్ని లక్షణాలు ఉండాలి కదా. ఈ లక్షణములు లేనివాడు వివేక శూన్యుడు జీవితంలో నేను సంతోషంగా ఉంటామని ఎలా అనుకోగలడయ్యా ధృతరాష్ట్ర మహారాజా అని అడుగుతున్నాడు. ఇప్పుడు దేహబంధముల గురించి అనుబంధముల గురించి మాట్లాడుతున్నాడు. బహుశా ఇంత గొప్పగా మాట్లాడడం అందరికీ సాధ్యం కాదు, అది విదురుడి స్థాయికి మాత్రమే చెల్లు. అందులో ఆయన అంటున్నాడు ఏలినవాణిని మొట్టమొదట గౌరవించడం అనేటటువంటి మాట జీవితంలో వచ్చి ఉండాలి. ఎవరిని గౌరవించాలి అన్నది జీవితంలో తెలుసుకుని ఉండాలి. అలా ఎవరిని గౌరవించాలి అన్న విషయంలో నీకు స్వేచ్ఛ కానీ స్వాతంత్ర్యములు కానీ నువ్వు పెట్టుకోకూడదు. నా మాట మీరు బాగా అర్థం చేసుకుంటున్నారో లేదో, వీరిని నేను గౌరవించచ్చా గౌరవించకూడదా అన్న స్వేచ్ఛ కానీ స్వాతంత్ర్యము కానీ నువ్వు పెట్టుకోకూడదు, అది పరిణతి. ఎవరిని గౌరవించాలి అంటే కుర్చీని గౌరవించాలి. అదేమిటండి మీ మాట అసమంజసంగా ఉంది, మీరు అలా మాట్లాడారేమిటి కుర్చీని గౌరవించాలని అని అనుకోకండి. చూడండి లోకంలో ఒక మాట ఉంటుంది, ఐ గివ్ రెస్పెక్ట్ టు ద చైర్ అంటుంటారు, నేను ఆ కుర్చీకి గౌరవిస్తున్నానంటారు. విష్ణువు మనం ఆరాధన చేసేటటువంటి స్థితికర్త, ప్రతిరోజు ప్రత్యక్షంగా ఎవరి రూపంలో దర్శనమిస్తారంటే మనకి జీతమిస్తున్నటువంటి ప్రభు అధికారి ఎవరై ఉంటాడో ఆయనే విష్ణుస్వరూపం. నువ్వు ఇంటి దగ్గర పూజామందిరంలో ఏ విష్ణుస్వరూపానికి నమస్కారం చేశావో అది ప్రత్యక్షంగా కరచరణాదులతో కదిలితే నువ్వు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావో ఆ సంస్థకి ఆధిపత్యం అధికారంలో ఉన్నటువంటి వారెవరో ఆయనని నువ్వు విష్ణువుగానే భావించాలి. అంతే, అదంతే సిద్ధాంతం. విదురుడు చెప్తున్నది కోటేశ్వరరావు చెప్పట్లేదు. నేను లోపలికి వెళుతున్నాను అనుకోండి, ప్రదక్షిణం చేసి ఉపాలయాలు చూసి ప్రధాన ఆలయంలోకి అయ్యప్ప స్వామి గుడిలోకి వెళుతున్నాను అనుకోండి, మౌనంలోకి వెళ్ళిపోతానా వెళ్ళిపోనా, నిశ్శబ్దంలోకి వెళ్ళిపోతానా? ఆయన ముందు నిలబడినప్పుడు నిశ్శబ్దంగా రెండు చేతులు ఎత్తి నమస్కారం చేసి కళ్ళు మూసి ప్రార్థన చేస్తానా? ఎందుకని? నాకొక విశ్వాసం. ఏమిటా విశ్వాసం? నా ఊపిరి ఆయన వలన నేను నడుస్తోంది, నా వాళ్ళు అన్నవాళ్ళు క్షేమంగా సంతోషంగా ఆయన వలననే ఉన్నారు, నేను చెయ్యి చాపకుండా అన్నం ఆయన వలనే తింటున్నాను, నా సుఖ సంతోషాలన్నీ ఆయన మీదే ఆధారపడి ఉన్నాయి, నాకు ఆపదలు రాకుండా ఆయనే కాపాడుతున్నాడు. ఇక్కడ నువ్వు ఎవరిని చూస్తున్నావో ఆయనే కరచరణాదులతో కాళ్ళు చేతులతో కదిలితే సంతకం పెట్టి నువ్వు అన్నం తినడానికి జీతమిస్తున్నవాడెవరో వాడి రూపంలో ఉన్నాడని జ్ఞాపకం పెట్టుకో. నా విష్ణు పృథివీపతి అంది. అసలు ఆ విష్ణువాంశ లేకుండా అధికారి కాలేదు. అందుకే ఒక అధికారి ఉన్న గదిలోకి వెడుతున్నారనుకోండి, మీరు మొట్టమొదట పాటించవలసిన నియమం ఏది అంటే నేను విష్ణు దర్శనం చేస్తున్నాను, పరమ పవిత్ర హృదయంతో నువ్వు ముందు నమస్కారం పెట్టడానికి మానసికంగా సంతోషాన్ని పొందాలి. తప్ప నేనింతటి వాణ్ణి అదొక దురభిమానం, అలా అనుకోకూడదు. నేను విష్ణు దర్శనం చేస్తున్నాను, పరమ సంతోషంతో నమస్కారం చెయ్యాలి. ఎందుకని? గర్భాలయంలో కూర్చున్నాడు పరమేశ్వరుడు. గర్భాలయంలో ఎవరిని కూర్చోబెడతారు? పరమేశ్వరుడిని కూర్చోబెట్టారు. ఆ కుర్చీలో ఎవరు కూర్చున్నా వాడు విష్ణువు. అందుకే కుర్చీకి గౌరవం అన్న మాట నేను వాడాను. ఆ కుర్చీ అంత గౌరవనీయమైనది. అందుకే మీరు ఇప్పటికీ చూస్తుంటారు కొన్ని కొన్ని చోట్ల ఆ కుర్చీలో కూర్చోవలసిన అధికారి లేరనుకోండి, ఏ కారణం చేతనో 10 రోజులు లేరు, ఆయన ఏదో సెలవు పెట్టి వెళ్ళారు. ఆ తర్వాత ఎక్కువ అనుభవం ఉన్నవాళ్ళు ఎవరుంటారో కార్యాలయంలో వాళ్ళని అందాక ఆ పదవిని నిర్వర్తించమంటారు. కానీ వాళ్ళు ఆ కుర్చీలో కూర్చోరు. ఎందుకు కూర్చోరో తెలుసా? అది తన పై అధికారి కూర్చునేటటువంటి కుర్చీ కాబట్టి అందులో ఎందుకు కూర్చోవాలి? నేను పనిచేస్తున్న కార్యాలయంలోనే ఒక అధికారి ఉండేవారు. ఆయన ఎవరైనా కుర్చీలో ఆయన్ని కూర్చో పెట్టేవారు కాదు. ఆ కుర్చీ ఏం కుర్చీ? ఆయన కన్నా కింద కుర్చీ.
కింద కుర్చీ పైవాడికి ఇవ్వడం గౌరవం ఎలా అవుతుంది? అర్థం చేసుకుంటే అసలు అలా కూర్చోనివ్వకూడదు, ఈయన ఇవ్వనివ్వకూడదు, అసలు అలా కూర్చోకూడదు, మీరే కూర్చోండి, మీరు కూర్చోండి, మీరు ఇలా కూర్చుంటారు. ఇంతల కూర్చున్నంత మాత్రం చేసే అధికారం తగ్గిందా? అందులో కూర్చోవలసిన వాడు అందులోనే కూర్చోవాలంతే, లేకపోతే ఎలా అధికారి? మీరు ఆలోచించండి, ఆ స్థానబలిమి స్థానబలిమే అంటే ఆ కుర్చీలో కూర్చున్నందు వల్ల కదంటే అధికారం. అయినప్పుడు నువ్వు ఆ గౌరవం ఇవ్వడం నేర్చుకో జీవితంలో. అది ఎవ్వరు ఇవ్వలేరు. గౌరవం ఇవ్వడం మనిషి పరమ సంతోషం పొందడానికి ఒక కారణం. నేను నా అధికారికి గౌరవం ఇస్తా, ఒక గౌరవం. మా తండ్రికి గౌరవం ఇస్తా, అది నాకు సంతోషం. మా గురువు గారు కనపడితే నేల మీద పడిపోతా, అది నాకు సంతోషం. మా అన్నయ్య కనపడితే ఓ మర్యాదగా, మా అన్నయ్య వదినా కనపడితే ఓసారి పొంగి నమస్కారం చేసి ఆశీర్వదించు. అన్నం పెడుతున్న వాడెవరు? వాడు ఎవడు సంతకం పెడితే నువ్వు అన్నం తింటున్నావో ఆయనకే గౌరవం. ఎవరికి గౌరవం? అయినప్పుడు ఆయనకే గౌరవం ఇవ్వడం చేత కాకపోతే ఆయన గుణదోషములను నువ్వెందుకు విమర్శించాలి? నీకెందుకు అవి? నీ స్థాయికి తగినది కాదు. నువ్వు ఆ జోలికి వెళ్లకుండా ఉండడం మర్యాద, గౌరవం. మీకు నేను ఒక్క మాట చెప్తాను చూడండి, చాలా మంది ఏమనుకుంటారంటే నాకన్నా ఆయన ఏ పాటండి అన్నం గొప్ప అనుకుంటారు, ఆయనకన్నా నేనే గొప్ప, అనుకోవడంలో గొప్పతనం ఉందనుకుంటారు. కానీ కాదు, అసలు ఏ స్థానానికి ఇవ్వవలసిన గౌరవాన్ని ఆ స్థానానికి ఇవ్వడంలోనే నిజమైన గౌరవం ఉంటుంది మనిషికి. ఎంత గౌరవనీయుడండి, ఎంత గౌరవంగా మాట్లాడతాడండి ఆయన. అంత స్థితికి వెళ్ళిపోయిన వాడైనా, అంత బాగా పని చేయగలిగిన వాడైనా, అన్ని తెలుసున్న వాడైనా ఎంత మర్యాదగా ప్రవర్తిస్తాడండి ఆయన. అనిపించుకోవడం గౌరవం. ఆయన అన్ని విషయాలు తెలిసినవాడే కానండి, మన తప్పులు పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇప్పుడు మీకు తెలియదని నిరూపించడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు అధికారులు ప్రేమ చూపించరు, తన విద్వత్తు తనని పాడు చేయడానికి పనికొస్తుంది. అలా ఉండకూడదు. మనిషి ఏ స్థానమునందున్నాడో ఆ స్థానమునకు కట్టుబడి బ్రతకడం రావాలి. అందుకే విదురుడు అంటున్నాడు, జీవితంలో గౌరవం ఇవ్వడం అన్నప్పుడు మొట్టమొదట ఎవరికి గౌరవం ఇవ్వడం రావాలి? నీ పై అధికారిని గౌరవించడం నువ్వు నేర్చుకో. అది చాలా చాలా గొప్ప విషయం. అసలు నిజంగా ఇవన్నీ ఎక్కడ చెప్పవలసినవి? ఆఫీస్ మేనేజ్మెంటు, ఇండక్షన్ కోర్సెస్, పెద్ద పెద్ద పేర్లేవో పెట్టి పిలుస్తుంటారే, అక్కడ విదురుడు చెప్తున్నవన్నీ చెప్పాలి. మన దురదృష్టం ఏమిటంటే విదురుడు చెప్పినవి చెప్పకూడదని అనుకుంటున్నారు. కానీ విదురుడు చెప్పినవి చెప్తే ఎవరు ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండే అన్ని కార్యాలయాలు బాగుంటాయి, సంతోషంగా ఉంటారు అందరూ. తండ్రిని గౌరవించడండి కొడుకు. అందువల్ల కొడుక్కి తక్కువ వచ్చిందా? కొడుకు చాలా చాలా గొప్పవాడు. తండ్రి డిగ్రీ చదువుకున్నాడు, కొడుకు ఐఏఎస్ చదువుకున్నాడు. అయినా నాన్నగారికన్నా నేను ఇప్పుడు ఐఏఎస్ చదివాను కాబట్టి నాన్న ఒరే నాన్న ఇలారా అంటాడా? అనడగా, నాన్నగారండి మీ అనుగ్రహం అండి నేను ఇవాళ ఈ స్థాయికి వెళ్ళాను అని. నాన్నగారండి నాన్నగారండి, తాను ఎంత పెరిగాడో అంత ఎక్కువ గౌరవం నాన్నగారికి ఇస్తున్నాడు. నువ్వు ఎంత పెరిగావో అంత గౌరవం అధికారికి ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? అది రాకపోతే మనిషి జీవితంలో ఏదో తేడా వచ్చేసిందని గుర్తు. అది నిద్రాణంగా కనపడకుండా అహంకారం ప్రవేశించిందని గుర్తు. మీరు ఎందుకంటే ఒక్కటి ఆలోచించండి, మనిషి తప్ప భూతకోటిలో అన్ని ప్రాణులకు రెండే రెండు మానసిక భావనలు ఉంటాయి, రెండే. ఒకటి నమ్మిందనుకోండి, అది విశ్వాసాన్ని ప్రకటిస్తుంది. నేను కాస్త పచ్చగడ్డి పట్టుకుని అక్కడ నిలబడి దా అన్నాను అనుకోండి, అలా వెళ్ళిపోతున్న ఎద్దు ఇటు తిరిగి నా దగ్గరికి వస్తుంది, ఎందుకంటే నమ్మింది వాడు గడ్డి పట్టుకున్నాడు నాకు పెడదాం అనుకుంటున్నాడు అని. అలా ఎద్దు వెళ్ళిపోతుంటే నేను కర్ర పట్టుకుని హాయ్ అన్నాను అనుకోండి, అది పరిగెత్తుకుపోదు. ఎందుకంటే దానికి రెండే తెలుసు, ఒకటి నన్ను నమ్మడం తెలుసు, నన్ను చూసి భయపడ్డం తెలుసు. కానీ చాగంటి కోటేశ్వరరావు గారు వచ్చారు, ఎప్పుడు మీరే నా దండ, నేనేస్తాను అని గోపాలకృష్ణ గారిని అడగగలదా? అడుగుతుందా దండేస్తానని? పోని, అది నా మీద నిజంగా లోపల ఏదైనా గౌరవం ఉన్నా కూడా గౌరవ ప్రకటన అది చెయ్యగలదా? నేనున్నాను అనుకోండి,
గౌరవనీయులు కనపడితే రెండు చేతులు కలిపి నమస్కారం చేయగలను. అది నా జన్మకి ఎంత అదృష్టం, మనిషిగా పుట్టినందుకు. నేను వారి పట్ల మీరు అని మర్యాదగా మాట్లాడగలను బహువచనంతో. అలా ఇంకొక ప్రాణి మాట్లాడదు కదా, అది నాకు ఎంత గొప్ప విషయం. భగవంతుడిచ్చిన ఎంత గొప్ప విభూతి ఒకరిని గౌరవించి మాట్లాడదాం. అలా గౌరవించడానికి స్థానములున్నాయి, వాటిని గౌరవించడమే చేత కాకపోతే నువ్వు వీటిని గౌరవించలేవు. అన్నం పెడుతున్న అధికారినే గౌరవించడం చేత కానప్పుడు నువ్వు ఎవరిని గౌరవించగలవు. అందుకే లేచి నిలబడడం, నమస్కారం చెయ్యడం, మర్యాదా పురస్సరంగా మాట్లాడడం, ఇవి ఏవో మనం తక్కువైపోయామో అని అనుకోకూడదు. నిజానికి అవి మనం ఎక్కువ అవ్వడం, జీవితంలో పైమెట్లు ఎక్కడం. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. భారతదేశంలో ఎనలేని ప్రఖ్యాతి సంపాదించినటువంటి జాతీయ స్థాయి నాయకులలో ఇప్పటికీ ప్రతిరోజు చాలామంది చేత గుర్తు తెచ్చుకునేటటువంటి వ్యక్తి, అంత స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి బిఆర్ అంబేద్కర్, భీమరావు అంబేద్కర్. ఆయన పేరు నిజానికి భీమరావు అంబేద్కర్ కాదు, ఆయన పేరు భీమరావు అంతే, అంబేద్కర్ ఆయన పేరులో లేదు. కానీ అంబేద్కర్ నిజానికి ఒక బ్రాహ్మణ ఉపాధ్యాయుడి పేరు. ఆయనకి పాఠం చెప్పినటువంటి ఒక బ్రాహ్మణుడు, ఒక ఉపాధ్యాయుడు. ఆయన చిన్నతనంలో ఈ భీమరావుని చేరదీసి పాఠాలు చెప్పి ఆయనకి ఇబ్బంది కలిగితే తాను తెచ్చుకున్నటువంటి ఆహారంలో కూడా సగభాగం ఈ పిల్లవాడికి పెట్టి తినమని ప్రోత్సహించి వృద్ధిలోకి తీసుకొచ్చాడు. తీసుకొస్తే బారిస్టర్ అయిన తర్వాత భీమరావు భారతదేశానికి తిరిగి వచ్చి, ఒక బ్రాహ్మణుడు ఉపాధ్యాయుడు నా పట్ల ఇంత ప్రేమ చూపించి నా వృద్ధికి కారణమయ్యాడు, నేను నోటితో చెప్పుకోవడం కాదు, నా పేరు పెట్టి పిలిచినప్పుడు భీమరావు మర్చిపోయినా పర్వాలేదు, అంబేద్కర్ అని నాకు పాఠం చెప్పి అన్నం పెట్టిన గురువు పేరు గుర్తుండిపోవాలని తన పేరులోకి భీమరావు అంబేద్కర్ అని కలుపుకున్నాడు. అది ఆయన కృతజ్ఞతాభావం, అది ఆయన గౌరవం. జీవితాంతం పేరులోకి గురువు గారి పేరు చేర్చుకున్నారు భీమరావు అంబేద్కర్. ఆయనలా బ్రతకడం రావాలి, ఆయనలా గౌరవించడం రావాలి. గౌరవించడం అనేటటువంటి మాట అంత గొప్పది. వాళ్ళందరూ జాతిరత్నాలు, వాళ్ళ జీవితాల్లోంచి నేర్చుకుని మనం కూడా అలా ఒకరిని గౌరవించడం నేర్చుకున్ననాడు మనిషి జీవితానికి ఒక ఉద్ధరణ. అది చేతకాక అయిందానికి కాందానికి ప్రతివాడిలో చీకటి కోణాలే వెతికి అందువల్ల నేను ఈయనకి గౌరవం ఇవ్వక్కర్లేదు అని అడిగితే ఆఖరికి ఈ చీకటంతా నిన్ను కొమ్ముకుంటుందేమో తప్ప అవతల వాళ్ళకి మషంటుకోదు. వెతకగలిగిన కన్నుంటే, చూడగలిగిన చూపు ఉంటే ఎక్కడైనా సరే ఒక గొప్ప సుగుణం కనపడుతుంది. ఆ ఒక్క సుగుణాన్ని పట్టుకుని నువ్వు గౌరవించవచ్చు. కాబట్టి ఎవరిని గౌరవించడం నేర్చుకోవాలి జీవితంలో నేర్పుతున్నాడు. మనం గౌరవించడం నేర్చుకున్నాం అనుకోండి, మన పిల్లలకు అలవాటు అవుతుంది. నేను మా ఇంటికో పెద్దవారు వచ్చినప్పుడు గౌరవించాను అనుకోండి, నా కొడుకు అలవాటు అవుతుంది. ఓ ఇలా నమస్కారం చేయాలా, ఇలా గౌరవించాలా. మీరు చూడండి, మీరు కొన్నిళ్ళకి వెళ్ళండి, పిల్లలు అప్రయత్నంగా ఎవరూ చెప్పకుండా వచ్చి ఓంగి నమస్కారం చేసి పెడతారు. అదేదో యువతల వాడి గొప్ప కోసం కాదు, ఆ పిల్లలు ఆ వయసులో ఒకరు చెప్పకుండా వచ్చి నమస్కారం చేసి గౌరవంగా చేతులు కట్టుకు నిలబడి అడిగిన దానికి స్పష్టంగా చక్కగా జవాబు చెప్పి ఇంకా ఎక్కువసేపు నిలబడకుండా వెళ్ళిపోతుంటారు. అంటే ఆ ఇంట పెద్దలు నేర్పిన నడవడి, పెద్దల నడవడి ఎలా ఉంటుందో పిల్లల యొక్క నడవడి అలా ఉంటుంది. నేను మా ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ విమర్శించాను అనుకోండి, ఇంటికి వచ్చినప్పుడు బాగా మాట్లాడి వెళ్ళిపోగానే తిడుతున్నాను అనుకోండి, నా కొడుకు అదే అలవాటు అవుతుంది. నాన్నగారు అలా అంటారు కానీ నిజంగా గౌరవమేం కాదు అని పెళ్ళవగానే మా ఇంటికి కోడలు రాగానే ఏమంటాడు, నాన్నగారు ఇంటికి వచ్చిన వాళ్ళని అలా పొగిడి మాట్లాడుతుంటే నువ్వు అనంత పుట్టినే నిజంగా గౌరవం అనుకునేవు, ఆయన వెళ్ళిపోయిన తర్వాత చూడు మా నాన్నగారు ఎలా చెప్తారు ఆయన గురించి అంటాడు. అని ఏమంటాడంటే, కొన్నాళ్ళు పోయిన తర్వాత నేనేం అనలేదు అనుకోండి, ఏం నాన్నగారు ఆయన గురించి మీరు ఏం చెప్పలేదు ఇంకాను అంటాడు. అప్పుడు వాడా నేనా పాడైపోయింది, ఏం ఆదర్శంగా బ్రతికినట్టు. నేను ఎందుకు పొగిడానో దానికి ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా కట్టుబడాలి. మహానుభావుడు రా, మన కుటుంబానికి ఎంత ఉపకారం చేసిన వారో తెలుసా. ఆయన కనపడితే నువ్వు గౌరవం ఇవ్వాలరా, నేను కాదు నువ్వు ఆయనకి నమస్కారం చెయ్యాలి అని నేను నేర్పాను అనుకోండి, ఇంటి గౌరవం నిలబడుతుంది. నాకు రానిది నా బిడ్డలకు ఎలా వస్తుంది. గౌరవించడం అనేటటువంటిది వ్యక్తి స్థాయి నుండి
కుటుంబం వరకు ఆ సంస్కారాన్ని పెంపొందింప చేస్తుంది. జీవితంలో గౌరవించడం నేర్చుకో. అందులో నీ బుద్ధికి స్వచ్ఛందంగా, ఇక మళ్ళీ ఇది నేను గౌరవించనా గౌరవించవద్దా అన్న మాటతో సంబంధం లేకుండా నువ్వు గౌరవించి తీరవలసినవి కొన్ని ఉన్నాయి. అవి ఏవి అంటే, మొట్టమొదటిది ఎవరిని చెప్పారంటే, ఏలినవాణిని, నీ కంటి ముందు కనపడుతున్న నీ దైవం ఎవరు అంటే నీకు అన్నం పెడుతున్నటువంటి నీ అధికారియే, నీ ప్రభువే. కాబట్టి ఆయనని గౌరవించడం నేర్చుకో. ఆయన గురించి సంబోధించినప్పుడు, ఆయన ఎదురుగుండా ఉండని ఉండకపోని, ఆయన ఏమన్నారు, ఏం మాట్లాడారు, ఏం చెప్పారు, అలాగే మాట్లాడు. అంతేగాని ఎదురుగుండా లేరు కదా అని ఏం చెప్పాడు, ఏమన్నాడు, అలాగే అంటాడు అనకు. నువ్వు అలవాటు చేసుకున్నది నీ పిల్లలకు ఎలా అబ్బిందో, నువ్వు ఒక అధికార స్థాయిలో కూర్చుని ఎలా మాట్లాడుతున్నావో అది నీ కింద సిబ్బందికి అలవాటు. అక్కడతో పోదు, అదొక అంటువ్యాధి. అది ఏమవుతుందంటే కింద వాళ్ళకి అదే అలవాటు అయిపోతుంది. అలవాటు అయిపోయి రేపు పొద్దున్న నిన్నంటాడు, నీ కిందేగా పనిచేస్తున్నాడు, నువ్వు అలా వెళ్ళగానే వాడికి ఏం తెలుసండి అంటాడు. అది నీ చెవిన పడితే నువ్వు ఎంత బాధపడతావు, ఏ నీకే ఎటువంటిది బాధో, నీ పై అధికారి బాధ అటువంటిది కాదా. గౌరవించడం అన్నది మొదట అక్కడ నేర్చుకో. ఏలిన వాణిని, దైవము, భగవంతుడు, ఆయనని భక్తితో నమస్కరించడం, గౌరవించడం నేర్చుకో. ఏలినవాడు అంటే ఎదురుగుండా ఉన్నాడు ఎవరో ఒక ఆయన కనబడుతున్నాడు, ఆ కుర్చీలో ఎవరు కూర్చుంటే ఆయన, ఆయన్ని గౌరవిస్తున్నావు, బాగుంది అక్కడ వరకు సరే. భగవంతుడు నువ్వు చూశావా, చూడకుండా ఎలా గౌరవిస్తావు, ఎదురుగుండా ఉన్నాడు, అన్నం పెట్టాడు, గౌరవించావు. భగవంతుడు నాకు ఎప్పుడన్నా కనబడ్డా, ఇదిగో అయ్యా కోటేశ్వరరావు ఇది ఇది తీసుకో అని చెప్పాడా, ఎప్పుడు చెప్పలేదుగా, నేను చూడలేదుగా, నేను ఎలా గౌరవించను ఆయన్ని అంటావా. లోకంలో ఏదైనా ఒక గొప్ప వస్తువుని చూస్తే యజమానిని అడుగుతున్నావా నువ్వు, అది ఉంటుందా ఉండదా. నేను అలా వెళ్ళిపోతున్నాను అనుకోండి, గొప్ప భవనం కనపడింది నాకు, నేను ఆగి ఆ భవనం వంక చూసి, ఏదో కొత్త ఊరు అనుకోండి, ఆ భవనం వంక చూసి, అబ్బా ఎంత బాగా కట్టారండి, ఎవరిది ఈ భవనం అని అడుగుతానా. ఇప్పుడు ఫలానా పుల్లానావు గారిదండి అంటారు కదా. నేను ఏదైనా ఒక గొప్ప వస్తువుని చూస్తే దీని యజమాని ఎవరు అని అడుగుతున్నానా. మరి ఈ లోపల నిత్తురు ఉంది, కొద్దిగా పైకి వచ్చిందనుకోండి ఎన్ని ఈగలు వాల్తాయో, ఎంత పుండు చేస్తాయో, లోపల ఎంత భయంకరంగా ఉంటుంది. రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ, ఇన్ని భయంకర పదార్థములతో ఉన్న శరీరాన్ని ఇంత అందంగా కప్పి తయారు చేసిన వాడు ఒకడు లేకపోతే ఇది ఎలా తయారైంది. నేనేం మీటర్ చర్మం అడిగి తెచ్చానా, నాకు మూడు నెలలప్పుడున్న చర్మం 55 ఏళ్ళు దాటిపోయిన తర్వాత కూడా చర్మం 6 అడుగులు పొడుగు పెరిగిపోయినా కూడా సరిపోతోందా, సాగదీస్తే చిరిగిపోవాలిగా. మరి ఎవడు దీన్ని ఇలా నిర్మాణం చేసినవాడు, ఎవడా చెట్టుకి ఆకులు అంత పొందికగా తొడిగినవాడు, ఎవడు ఈ భూమిని నిరంతరం తిప్పుతున్నవాడు, ఎవడు గాలి వేసేట్టుగా చేస్తున్నవాడు, ఎవడు ఆకాశంలో ఉన్న నక్షత్రాలు నేల మీద పడిపోకుండా నిలబెడుతున్నవాడు, ఎవడు ఖచ్చితంగా సూర్యోదయ సూర్యాస్తమయాలు అయ్యేటట్టుగా చేస్తున్నవాడు, ఎవడు చీకటి పడ్డాక నిద్ర పట్టేటట్టుగా చేసి నిద్రాకాలంలో ఇంద్రియములకు బడలిక తీరేటట్టుగా చేస్తున్నవాడు, నాలుక మీద రుచి కోసం తిని విడిచిపెట్టిన పదార్థాన్ని కడుపులో జీర్ణం చేస్తున్నవాడెవరు. కోటి మంది వైద్యులున్నా కూడా ఆయన ఊపిరి ఆగిపోవాలని నిర్ణయం చేస్తే ఇంకొక ఊపిరి తీయలేక ఆగిపోయేటట్టుగా చేస్తున్నవాడెవరు. వాడు నీ కంటికి కనపడకపోవచ్చు కానీ ఒకడు లేకుండా ఇవన్నీ మాత్రం జరిగే అవకాశం లేవుగా. వాడు నీ కంటికి కనపడనంత మాత్రం చేత వాడు లేడని నువ్వు అనగలవా. ఈ దేశాన్నంతటినీ కూడా నిర్వహిస్తున్నటువంటి ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ప్రధానమంత్రి. ఈ దేశాన్నంతటినీ పరిపాలిస్తున్నవాడు ఒక ఆయన ఉన్నాడు, రాష్ట్రపతి. ఆయన్ని నేను ఎప్పుడూ ఈ కంటితో చూడలేదు. నేను నిజంగా మోదీ గారిని ఎప్పుడూ ఈ కంటితో నేను చూడలేదు, భౌతికంగా టీవీల్లో చూడటం కాదు, నేను ఎదురుగుండా ఆయన్ని ఎప్పుడు చూడలేదు. ఇంకా రాష్ట్రపతి గారిని చూశాను ఈ మధ్యనే భీమవరం సభలో చూశాను, కానీ నేను ఎప్పుడూ ప్రధానమంత్రి గారిని చూడలేదు. ప్రధానమంత్రి గారిని ఈ కంటితో చూడకపోయినా
ఆయన పేరెత్తేటప్పటికే, ఆయన అహర్నిశలు కష్టపడితే కదా మనందరం క్షేమంగా ఉంటున్నాం అని ఒక గౌరవభావం ప్రకటించానా? నేను చూడకపోయినా ప్రధానమంత్రి ఉన్నారు, ఆయన దేశాన్నంతటి పరిపాలిస్తున్నారని నమ్ముతున్నానా లేదా? భగవంతుణ్ణి నువ్వు చూడనంత మాత్రం కారణంగా నువ్వు లేనని ఎలా అంటావు? చేస్తున్నావా? అన్నీ జరుగుతుంటే చేసినవాడు ఒకడున్నాడు కదా. నేను ఇంటికి వెళ్ళేటప్పటికి ఎవరో వంట చేసి పెట్టారనుకోండి, నా భార్య ఊరెళ్ళింది, కానీ నేను ఇంటికి వెళ్ళేటప్పటికి అకస్మాత్తుగా అన్ని వడ్డించేసి సిద్ధంగా ఉన్నాయి, ఇదేమిటి? తను ఊళ్ళో లేదుగా, నేను ఇంకా ఇంటికి వచ్చి నాలుగు రొట్టె ముక్కలు వేసుకుని తిని మజ్జీదాగి పడుకుందాం అనుకున్నాను, ఎవరు నాకు ఇవన్నీ సిద్ధం చేశారు అని అడుగుతానా లేదా? ఎవరో చేయకుండా అవన్నీ ఎలా సిద్ధపడ్డాయి? ఎవరు ఊపిరి తీయించి విడిచిపెడుతున్నారు? నేను నిద్రపోయినప్పుడు ఎవరు ఊపిరి తీస్తున్నారు? నేను తిన్నది ఎవరు జీర్ణం చేసి తెల్లవారేటప్పటికి ఆ పిప్పి అంతా సిద్ధమై సంవరణీ కండరములు సడలిపోయి ఆ మలమంతా వెళ్ళిపోయేటట్టుగా చేసిన జీవితాన్ని కాపాడుతున్నాడు? ఎవడు నా నేను చదువుకున్న విషయాలు ధారణలో జ్ఞాపకం ఉండేటట్టుగా అనుగ్రహిస్తున్నాడు? ఎవడు నా ఊపిరిని వాక్కుగా మార్చి నాలోంచి మాట్లాడుతున్నాడు? ఎవరో ఉన్నాడుగా, వాడు లేకుండా ఇది సాధ్యం కాదుగా, వాడు అక్కడ ఉన్నాడుగా, వాడు ఇన్ని ఉపకారాలు చేస్తున్నాడే, చిన్న ఉపకారం చేసిన వాడు కనపడితే నమస్కారం చేయడం నీకు అలవాటైతే ఆ కుర్చీలో కూర్చున్నందుకు ఆయన అన్నం పెడుతున్నాడని నమస్కారం పెడితే ఈ ప్రపంచానికి అంతటికీ అన్నం పెడుతున్నవాడు నీ కంటికి కనపడలేదని నమస్కారం పెట్టకుండా ఎలా ఉండగలవు? పెట్టాలి కదా. అందుకని లేదని నువ్వు తిరస్కరించి మాట్లాడడం కన్నా ఉన్నాడనుకుని నమస్కరించి బ్రతకడంలో ఒక ప్రయోజనము, ఒక క్రమశిక్షణ, నీ జీవితానికి ఒక ఔదార్యము ఏర్పడతాయి కదా. అప్పుడు ఏమవుతుందంటే ఆయన బిడ్డలే మేమందరం అన్నప్పుడు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అన్న భావనతో ఒక సమైక్యతాభావం, ఒక కుటుంబంగా బ్రతకగలిగినటువంటి స్థితి ఏర్పడుతుంది కదా. కాబట్టి ఉన్నతమైన ప్రయోజనాన్ని అపేక్షించి భగవంతుడు ఉన్నాడని నమ్మి నమస్కరించడం నేర్చుకో, ఇది విదుర వాక్కు. కాబట్టి అయితే మీరు నన్ను ఒక ప్రశ్న వెయ్యొచ్చు, బాగుంది కానండి ఇది, ఏదో అవసరం ఉంది, భగవంతుడిని అడిగారు కాదనం, బాగుంది. అసలు నిజంగా ఏ అవసరం లేకపోయినా రోజులు బాగానే విడుతున్నా, అసలు ఈ రోజు పూజ చేయడం అనేటటువంటి దాని వల్ల వచ్చే ప్రయోజనం ఏమైనా ఉంటుందా? అసలు దాని వెనక ఏదైనా శాస్త్రీయమైన కారణం ఉంటుందా? వీరుడు ఎందుకు చెప్పాడు అసలు దైవానికి నమస్కారం చేయమని? నేను మీకు ఒక్క మాట చెప్తా, బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరు పూజ చేస్తున్నాడో వాడు లోకము చేత పూజింపబడతాడు. నేనన్న మాట బాగా పట్టుకున్నారా? ఎవరు పూజ చేస్తాడో వాడు లోకము చేత పూజ అందుకుంటాడు. అదేమిటండి మీరన్న మాట మాకు బాగా అర్థం కాలేదు, మీరేదో అన్నారు బాగుండదని అన్నాను అంతే అంటారా? మీకు వివరణ చేసే ప్రయత్నం చేస్తా. పూజ అంటే ఏమిటి? పొద్దున్నే దేవుడి దగ్గరికి వెళ్ళి దీపం పెడుతున్నా. ఎందుకు? ఎవరు భగవంతుడు? చంద్ర సూర్యౌచ నేత్రే కర్ణావాసా శిరోద్యౌః ముఖభవిదహనో యస్య వాస్తేయమద్భిః అంతస్థం యస్య విశ్వం సురనర ఖగగో భోగి గంధర్వ దైత్యైః చిత్రం రం రమ్యతే తం త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి అంటున్నామా విష్ణు సహస్రానికి? వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాంపతిం వందే సూర్య శశాంక వన్ని నయనం అంటున్నామా పరమశివుణ్ణి? సూర్యచంద్రులు ఇద్దరూ ఆయనకి కన్నులు, అంటే వెలుగుకు వెలుగు ఆయన. నతత్ర సూర్యోభాతి నచంద్రతారకం నేమా విద్యుతోభాతి కుటోయమగ్ని త్వమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అంది వేదం. భాగవతంలో పోతనగారైతే లోకంబులు లోకేశులు లోకస్థులు తిగిన తుది అలోకంబుకు పెంచీకటి కామల ఎవ్వండేకాకృతి వెలుగు అతని నేసేవింతున్ అన్నారు. అంతా చీకటైపోయాక కూడా వెలుగుగా నిలబడగలిగిన వాడెవరో వాడే పరమాత్మ. ఆయన స్వరూపమే వెలుగు. మరి వెలుగులకు వెలుగైన వాడికి ఈ దీపం ఎందుకు? ఏమిటి దీపం పెట్టకపోతే ఏమవుతుంది? ఆయనకి కనబడదా మనకు కనబడదా? పోని తెల్లవారుదావునో చీకట్లోనో పూజ చేసావు దీపం పెట్టావు నీకు ఉపయోగమేమో, ఆయనకు ఎవడొచ్చి చేస్తున్నాడో ఆయన కనిపెట్టడానికి బాగుంటుందేమో అనుకో. పొద్దున పదింటికి సత్యనారాయణ వ్రతం చేస్తుంటే ముందు దీపం ఎందుకండి? ఏమిటి దానివల్ల ఉపయోగం అంటే కేవలం దీపం వెలిగించడం కాదు. దీపం ఎందుకు వెలిగిస్తారంటే ఈశ్వరా నువ్వు ఈ కంటికి వెలుగిచ్చావు,
ఈ కంటి వెలుతురులో నా భార్యని చూస్తున్నా, బిడ్డల్ని చూస్తున్నా, మనవల్ని చూస్తున్నా, పర్వతాలు చూస్తున్నా, జలపాతాలు చూస్తున్నా, చెట్లు చూస్తున్నా, స్నేహితుల్ని చూస్తున్నా, మనవల్ని చూస్తున్నా, దేవాలయాన్ని చూస్తున్నా, ధ్వజస్తంభాన్ని చూస్తున్నా, ఎంత సంతోషపడుతున్నాను. ఇన్ని సుఖాలకి కారణం నువ్వు కంటికి ఇచ్చిన వెలుగు కదూ. నువ్వు ఇంత వెలుగు నా కంటికి పెట్టి ఇన్ని సుఖాలు అనుభవించడానికి నన్ను కారణం చేశావు. కాబట్టి నీకు నేను కృతజ్ఞతగా, నీకు నేను మళ్ళీ కృతజ్ఞత చెప్పడానికి, ఏ వెలుగు నా కంటికిచ్చి నాకు ఇన్ని సుఖాలు ఇచ్చావో ఆ వెలుగుకు ప్రత్యామ్నాయంగా ఒక దీపం పెట్టి కృతజ్ఞత చెప్తున్నాను. ఆ భావన ప్రధానం. అంతేగాని నూనె అయినా నెయ్యి అయినా మూడొత్తులైనా రెండొత్తులైనా ఐదొత్తులైనా ఇటు తిప్పన అటు తిప్పన ఎన్నాళ్ళు మాట్లాడతావు? అది ఎన్నాళ్ళు కర్మ దిగి ఆగిపోతావు? కర్మత జడం అంటారు ఉపదేశ సారంలో రమణ మహర్షి. మంచిదే మొదట తెలుసుకో, ఏదో సాధ్యం త్రివర్తి సంయుక్తం, మూడు ఒత్తులను అందులోనే చెప్పారుగా. ఇక ఎవరిన ఎప్పుడైనా ఏమండి మీకు ఏమైనా అడుగుతారా అడగండి, అంటే దీపంలో ఎన్ని ఒత్తులు వేయాలండి, బతికున్నంతకాలం అదే ఇంకా ఏం పోయొచ్చండి, ఎటు తిప్పి పెట్టాలండి, అసలు ఎందుకు పెడుతున్నావు తెలుసుకో. కృతజ్ఞత చెప్పడానికి పెడుతున్నావు. బ్రహ్మగ్నే చతురాపే చౌరే భగ్న వ్రతే తదా నిష్కృతి విహితా సిద్ధి కృతజ్ఞో నాస్తి నిష్కృతి అంటారు కిష్కింధకాండలో లక్ష్మణస్వామి రాముడితో మాట్లాడుతూ. ఎవరికైనా నిష్కృతి ఉందేమో కానీ ఉపకారం పొంది కృతజ్ఞత చెప్పని వాడికి నిష్కృతి లేదు. అయినప్పుడు భగవంతుడు ఈ కంటిని వెలిగిచ్చాడు, ఆయన ఉన్నాడు, ఈ కంటిని పెట్టిన వాడు వాడు, ఆయన లేకుండా ఈ కంటి కన్ను రాదుగా. నేను ఇంటికి వెళ్ళేటప్పటికి చపాతీ ఉంటే ఖచ్చితంగా ఎవరో పెట్టారుగా, నా భార్య ఊళ్ళో లేకపోతే. అలా ఈ కన్ను పెట్టినవాడు ఒకడు ఉండాలి కదా, ఈ కన్ను పెట్టినవాడు ఒకడు ఉన్నాడు, వాడిని వాడిని భగవంతుడు అని నేను పిలుస్తున్నాను. వాడు నాకు రాత్రి బడలిపోతే కన్ను నిద్రాకాలిక సుఖం ఇచ్చేటప్పటికి, తెల్లవారేటప్పటికి మళ్ళీ కంటికి శక్తినిచ్చాడు కాబట్టి దీపం పెట్టి కృతజ్ఞత చెప్తున్నాను. వాడు నాలుకనిచ్చి నాలుక మీద రసాంకురములు పెట్టాడు. నాలుక మీద ఏదైనా పెట్టగానే రుచి తెలుస్తుంది, అంతేకాదు వెంటనే నాలుకలోంచి దవడలలోంచి లాలాజనము ఉత్పత్తి అయ్యేటట్టుగా చేశాడు. అందులో జిగురుగా ఉండేటటువంటి మ్యూకస్ టైలిన్ అనబడేటటువంటి రెండు పదార్థములు ఉత్పాదనమవుతాయి. ఆ మ్యూకస్ ఏం చేస్తుందంటే సూక్ష్మ క్రిములను చంపేస్తుంది. టైలిన్ ఏం చేస్తుందంటే జిగురుగా ఉండి కంఠంలోంచి కడుపులోకి పదార్థం జారిపోవడానికి ఉపకారం చేస్తోంది. ఇవన్నీ నేను ఒక పావుకిలో తెచ్చుకుని నోట్లో పోసుకున్నాను. ఆ దవడంలో ఎవడో ఒకడు తయారు చేస్తున్నాడా వీటన్నింటినీ లోపల? వాడెవరున్నాడు, ఎవడు నాకు రుచి తెలిసేటట్టు చేస్తున్నాడో, నేను తెలియక వేడిది తినేస్తే రసాంకురములు కాలిపోతాయి, మళ్ళీ తెల్లవారేటప్పటికి రసాంకురములు పుడతాయి, కొన్ని లక్షల రసాంకురములు ఉంటాయి నాలుక మీద. అటువంటి వాడికి నేను కృతజ్ఞత చెప్పడానికి పరమ ప్రశాంతమైన స్థితిలో నేను ఈ భావనతో ఉన్నాను కాబట్టి సాత్విక పదార్థాన్ని నైవేద్యం పెడతా. ఓ పటికి బెల్లమో, ఓ పండో, ఓ పాలో, ఓ పలహారమో అక్కడ పెట్టి ఈశ్వర స్వీకరించండి అంటున్నాను. అంటే కృతజ్ఞత. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ కృతజ్ఞత ఈశ్వరుడి దగ్గర మొదలైంది, అది కిందకెళ్ళింది, చిన్న ఉపకారం చేశాడు ఎవరో, ఆ ఉపకారం చేసిన ఆయన వచ్చాడు, అదేం పెద్ద ఉపకారం ఏం కాదు లోకం దృష్టిలో, చాలా చిన్న ఉపకారం. కానీ ఆయన ఏం చేస్తాడంటే ఆయన వచ్చినప్పుడు కొడుకుని పిలిచి, ఒరే ఎంత ఉపకారం చేశారో తెలుసురా, మొన్న మీ అమ్మ నీ దగ్గరికి వచ్చింది, ఒక్కడే ఉన్నా, జ్వరం వచ్చింది, చలి, ముసుగు పెట్టుకుని గడగడలాడుతూ పడుకున్నా, లేచి కిందకెళ్ళడానికి కూడా ఓపిక లేదు, బయట హోరున వాన, ఆ వానలో మహానుభావుడు వచ్చాడురా, ఎందుకు ఏమండి ఇలా ఉన్నారని చెప్పి అప్పటికప్పుడు ఎవరో తెలిసిన వాళ్ళని పిలిచి కారెక్కించి వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళి పాపం ఆయన భార్య రెండు రోజులు ఇక్కడే పడుకుని వంట చేసి పెట్టి పచ్యం పెట్టి పాపం ఆవిడ వెళ్ళక వెళ్ళక వెళ్ళారు, ఏ పని మీద వెళ్ళారో ఆవిడికి చెప్పకండి అని చెప్పి మామూలుగా మాట్లాడండి అని రెండు రోజులు అంత జాగ్రత్తగా చూసుకుని జ్వరం తగ్గడానికి ఉపకారం చేశాడు రా అని చెప్తానా కొడుక్కి? చెప్పకపోయినా ఆయన స్వభావం ఉపకారం చేశాడు. కానీ నేను ఆయన ఉపకారం గుర్తు పెట్టుకుని చెప్పాననుకోండి, ఇప్పుడు ఆయన ఏమంటాడు, ఏమన్నా ఆయనకి ఇంత చిన్న ఉపకారం చేస్తే అన్ని మాటలు చెప్తారండి బాబోయ్, ఆయనకి ఎంత కృతజ్ఞతో అని 10 మంది నా పట్ల గౌరవం పెంచుకుంటారా పెంచుకోరా అంటే అందుకోసం చెప్పుకోవడం కాదు, ఎవడికి కృతజ్ఞత ఉన్నదో వాడిని లోకం నమ్మి గౌరవిస్తుందా గౌరవించదా? అయినప్పుడు భగవంతుడికి పూజ చేయడం అంటే కృతజ్ఞతావిష్కారం అయితే కృతజ్ఞత కలిగిన వాడిని లోకం పూజిస్తుందని, పూజించిన వాడు పూజింపబడతారని నేనంటే తప్పెందుకైంది? పూజ చేసిన వాడు పూజలు అందుకుంటాడన్న మాట నేను చెప్పింది యథార్థమా కాదా? యథార్థమేగా. కాబట్టి ఇది నీకు సద్గుణముగా ప్రవర్తించాలి అంటే నువ్వు భగవంతుణ్ణి పూజించడం నీకు రావాలి. ఆ తర్వాత
ఎవరు చిన్న ఉపకారం చేసినా వాళ్ళ పట్ల నీకు మర్యాదతో కృతజ్ఞతతో గౌరవించడం అలవాటు అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, 10 మంది చేత నువ్వు గౌరవింపబడతావు, ఆ గుణము నిలబడుతుంది, అది నీ పిల్లలకు అబ్బుతుంది. ఎక్కడ ఎవరు చిన్న ఉపకారం చేసినా గౌరవంగా మాట్లాడడం, అపకారం చేసినా మరిచిపోవడం, ఇవి అలవాటు అయ్యాయనుకోండి. ఉపకారికను ఉపకారము విపరీతము కాదు చేయ విపరీంపంగా, అపకారికను ఉపకారము నిపదిన్నక చేయువాడే నెర్పరి సుమతి. ఇది మనకి సనాతన ధర్మం నేర్పినటువంటి గొప్ప విశేషం అది చెప్తున్నాడు విదురుడు. కాబట్టి దైవాన్ని పూజించడం నేర్చుకో. కాబట్టి ఏలిన వాణిని, అలాగే దైవము ఆలిని, ఆలిని అంటే భార్యని, భార్యని గౌరవించడం రావాలి జీవితంలో. ఎందుకు రావాలి అని అడగచ్చు మీరు. మా అమ్మ నన్ను కంది కాబట్టి ఆవిడికి సహజంగా ప్రేమ. మా నాన్నగారు ఆయన తేజస్సు కదూ నేను నా పుట్టుకకి కారణం, అందుకని ఆయనకి నేనంటే ప్రేమ. దానికి ఒక కారణం ఉంది, నాతో కలిసి పుట్టారు అన్నదమ్ములు, నాతో కలిసి పుట్టారు అక్క చెల్లెళ్ళు, ఒక అనుబంధం ఉంది. మేమందరం ఒక్క తీగ పువ్వులం, ఒక్క చెట్టు కాయలం, ఒక్క చెట్టు పళ్ళం. కాబట్టి ఒక్క చోట కలుసుకున్నప్పుడు మా అన్నయ్య, మా తమ్ముడు, మా అక్క, మా చెల్లి అని మేము ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకోవడానికి, కలిసి తినడం, కలిసి కూర్చోవడం, కలిసి మాట్లాడుకోవడం, రాత్రి 1 గంట అయిపోయినా చిన్నపిల్లలైపోయి ఒరే నీ గుర్తుందా, నువ్వు ఏదైనా హాస్యానికి కానీ నవ్వడం మొదలెట్టావా ఇల్లు బతలైపోయేటట్టు నవ్వుతావు, మామూలుగా అంత పెద్ద నవ్వు నవ్వవు, నువ్వు అంత సంతోషపడిపోయావా నవ్వు ఊళ్ళో వాళ్ళందరికీ వినపడుతుంది అలా నవ్వుతావు. ఓసారి నీకు గుర్తుందా మనందరం కలిసి ఓ చలన చిత్రానికి వెళితే అయ్య బాబోయ్ నువ్వు నవ్విన నవ్వుకి అందరూ వెనక్కి తిరిగి నిన్నే చూశారు అని గుర్తు తెచ్చుకుని అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరూ కూర్చుని మళ్ళీ అది తెలుసుకుని నవ్వుకుంటూ రాత్రి 1 గంట 2 అయిపోతే భార్య వచ్చి ఇంకా పడుకుదురు రేపు మాట్లాడుకుందరు కానీ అండే ఓ అనుబంధం ఉందా, ఒక తీగ పువ్వులు కాబట్టి ఒక చెట్టు కాయలు కాబట్టి అనుబంధం ఉంది. భార్య ఎవరు, ఆమె నాతో కలిసి పుట్టిందా, నాతో కలిసి పెరిగిందా, నాతో కలిసి చదువుకుందా, ఎక్కడో పుట్టింది, ఏ ఊళ్ళోనో, నేను ఓ జిల్లా వాడిని అయితే ఆమె ఇంకో జిల్లాకి చెందిన పిల్ల, అసలు ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు, ఆ అమ్మాయికి కొంత వయసు వచ్చేసింది నాకు కొంత వయసు వచ్చేసింది, ఆ అమ్మాయికి ఏదో ఒక పదార్థం తినడం ఇష్టం నాకేదో ఒక పదార్థం తినడం ఇష్టం, కానీ ఈయన భర్త అని నేను ఆమె మెడలో 3 ముళ్ళు వేయగానే ఆమె తన ఇంటి పేరు వదిలేసింది, వంశం వదిలేసింది, తన ఊరు వదిలేసింది, తల్లిదండ్రుల్ని వదిలిపెట్టేసింది, తోబుట్టువులను వదిలిపెట్టేసింది, స్నేహితులను వదిలిపెట్టేసింది. ఆయన ఎవరో తెలియదు, తాళి కట్టాడు, ఆయన తోడిదే జీవితం అని చిటికిన వేలు పట్టుకుని ఊరు కాని ఊరు వచ్చేసింది. ఆ అమ్మాయిని సుఖపెట్టడమే నీకు చేత కాకపోతే, ఆ అమ్మాయి కిలకిలా నవ్వేటట్టుగా పలకరించడమే నీకు చేత కాకపోతే, ఇక నువ్వు ఎవరిని సుఖపెట్టగలవు జీవితంలో? ఇంతకన్నా త్యాగం చేసి నీతో వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరుండరుగా. నీ తేజస్సు ఆమె పొందింది, పొంది నువ్వు తండ్రి అవ్వాలి, నీ వంశం నిలబడాలని ఆమె మరణ సదృశమైన వేదనను పొందింది. ఎంత నిత్తురు పోయిందో, ఆమె బ్రతుకుతుందో బ్రతకదో కానీ నవ్వుతూ వెళ్ళిపోయింది వైద్యశాలలోకి. వెళ్ళిపోయి క్యారమని బిడ్డ ఏడవగానే ఆయన తండ్రి అయ్యారని ఆనందపడిపోయింది. అమ్మా అమ్మా అని పిల్లవాడు తిరుగుతుంటే నీకు నాకు కూడా రక్షకుడు ఆయన రా, నన్ను అమ్మా నువ్వు అను, ఆయన్ని నాన్నగారు మీరు అను అని నాన్నగారిని పరిచయం చేశాడు. అంత ఉదాత్తురలే జీవితంలో ఆయన చేతిలో నేను వెళ్ళిపోవాలి అనగలిగిన మనిషి కదా, నీ కోసం అహరహం పరితపించిపోతుంది. అటువంటి వ్యక్తినే నువ్వు నమ్మలేకపోతే, అటువంటి వ్యక్తిని ప్రేమతో గౌరవించడం నీకు చేత కాకపోతే, ఆమెని సంతోష పెట్టేలా నేను మాట్లాడలేకపోతే ఎలా? ఎంత గొప్పవాడైనా భార్య దగ్గరికి వెళ్ళేటప్పటికి మాత్రం ఆమె సంతోషించేటట్టుగా మాట్లాడాలి, ఆమె నవ్వేటట్టుగా చూసుకోవాలి, ఆయనకి నేను భార్యని అని ఆమె సంతోషపడేటట్టుగా భర్త ప్రవర్తించాలి. ఆ ప్రేమ, ఆమె త్యాగం నీకు జ్ఞాపకం లేకపోతే కేవలం నువ్వు ఎంతసేపు శాసకుడివి ఆమె నిన్ను అనువర్తించాలంటే, ఆమె
ఇంట్లో ఉన్న ఒక యంత్రం లాంటిది అని నువ్వు అనుకుంటే, అసలు అంత త్యాగం చేసి నీ వెంట వచ్చిన వ్యక్తి నువ్వు లేకపోతే ఇంకా ఆమె బ్రతుకే లేదని నమ్మి నిలబడినటువంటి వ్యక్తి, నీకు కొంచెం అనారోగ్యం వస్తే తల్లడిల్లిపోయి 1000 మొక్కులు మొక్కే వ్యక్తి, అటువంటి వ్యక్తి నీ వలన సంతోషాన్ని పొందలేకపోతే నేను ఎలా నమ్మి నీతో స్నేహం చేయను? ఆమెనే చూడని వాడివి, నన్ను చూస్తావా నువ్వు స్నేహితుడిగా? నిన్ను నమ్మి నేను నీతో స్నేహం చేయను. అందుకే భార్య గురించి పరాయి వాళ్ళ దగ్గర విమర్శించి తక్కువ చేసి మాట్లాడటం లేఖితనం. దిద్దుకోగలిగితే దిద్దుకో, కాకపోతే సర్దుకో, మూడో మార్గం లేదు. అది జీవితాంత అనుబంధం. ఈ దేశంలో సావో రేవో అంతే, మంగళసూత్రం కట్టాక. ఒక్క భార్య రామచంద్రమూర్తి సిద్ధాంతం. ప్రపంచ దేశాలన్నీ కూడా మోకరిల్లి నమస్కారం దేనికి చేశాయంటే ఈ దేశానికి. ఈ దేశంలో ఒకసారి స్త్రీని చేపడితే అంతే, స్త్రీ పురుషుడంతే. అంత పవిత్రమైన కలయిక, అంత గొప్ప ఆశ్రమం. అటువంటి భార్య ఈసడింపవలసినది కాదు, పరమ ప్రేమతో నువ్వు చూడదగినటువంటి వ్యక్తి, గౌరవింపదగిన వ్యక్తి. యథార్థానికి ఇంకా లోతుగా నీ చెప్పవలసి వస్తే ఆమె నీ జీవితంలో ఉత్తమ లోకాలు పొందడానికి పుణ్యమునకు కారణం ఆమెయే. ఆమె లేదు యజ్ఞం చేయకూడదు, ఆమె లేదు యాగం చేయకూడదు, ఆమె లేదు కడుపున పుట్టిన కూతుర్ని కన్యాదానం చేయడానికి వీల్లేదు పీటల మీద కూర్చోడానికి. ఆమె నీ పుణ్యమునకంతటికీ కూడా కారణమై ఉన్నది. ఆమె లేని నాడు నీకు ఉత్తమ క్రియలు చెయ్యడానికి కూడా అధికారం లేదు. అందుకే ఒక వ్యక్తి శాస్త్రం బాగా తెలిసినవాడు ఒక మాట అన్నాడు, భార్య మరణిస్తే నాకు ఇహంలో సుఖం పోయింది, పరలోకాలకి చెందడానికి కావలసిన పుణ్యము పోయింది, రెండింటినీ మూట కట్టి పట్టుకుపోయావే అన్నాడు. ఆమె లేని నాడు నేను నిష్కర్షగా చెప్తున్నా, ఆడపిల్లకి పుట్టిల్ లేదండి. తండ్రి ఉంటే ఎలా వస్తుంది ఆడపిల్ల? అమ్మ కోసం వస్తుంది. అమ్మ అన్న మాట మీద ఆడపిల్లకు ఉండేటటువంటి ప్రేమ అటువంటిది. పిల్ల కష్టం ఎవరికి చెప్పుకుంటుంది? అమ్మకి చెప్పుకుంటుంది. ఆడపిల్ల చెప్పుకోవలసిన కష్టాలు అమ్మకి చెప్పుకునే ఉంటాయి, కానీ నాన్నకి చెప్పుకోలేదు. అమ్మ ఉంది కాబట్టి పురిటికి వచ్చింది, అమ్మ ఉంది కాబట్టి ఆ ఇంటికి పరిగెత్తుకొచ్చింది. అమ్మ లేని నాడు కడుపున పుట్టిన కూతురు కూడా ఎక్కువ వచ్చి ఉండదు. ఆమె లేని నాడు ఆనందమే ఉంది. అందుకే శాస్త్రం ఒక మాట చెప్పింది, వేదమూలమిదం బ్రాహ్మం, భార్యామూలమిదం గృహం, కృషిమూలమిదం ధాన్యం, ధనమూలమిదం జగత్. భార్యామూలమిదం గృహం. ఎంత పాలరాతితో కట్టిన భవంతి కానివ్వండి, ఆమె ఎంత అనారోగ్యంగా ఉండనివ్వండి, 104 జ్వరంతో పడుకోనివ్వండి, ఆయన వెళ్ళి గబగబా కాళ్ళు చేతులు కడుక్కుని విడితే ఆమె ముసుగు తీసి అడిగే మొదటి మాట ఏంటంటే, పలహారం చేశారా అని అడుగుతాడు. అప్పుడు కూడా తల్లి తర్వాత తల్లిలా కడుపు తడివి తిన్నారా అని అడగగలిగినది ఆమె ఒక్కతే. నా మీద బెంగ పెట్టుకుని సరిగా తింటలేదా, నాకు తగ్గిపోతుందండి, ఇవాళ 2 గంటలు జ్వరం లేదు తెలుసా, మీరు కడుపు నిండా తినండి, మీరు బెంగ పెట్టుకోకండి అని తన బాధ పంటి బిగువున దాచుకుంటుంది. అలాంటి వ్యక్తి జీవితంలో ఎక్కడి నుంచి వస్తుందండి? నిజంగా బల్జేపల్లి వారి సత్యహరిశ్చంద్రియం చదువుతుంటే కన్నుల నీరు రాకుండా 5 కాగితాలు చదవలేదు. చంద్రమతీదేవిని హరిశ్చంద్రుడు కత్తి పెట్టి వధించవలసి వచ్చింది ధర్మం కోసం, రాజాజ్ఞ. అప్పుడు భార్య గురించి ఒక మాట అన్నాడు, నీవే కదా నాకు ఇకిలేప్సితంబుల కవగతంబుల నర్చు కల్పతరు, నీవే కదా నాకు నిత్య సత్య యశంబు దరిజేర్చుచుండెడు ధైర్యలక్ష్మి, నీవే కదా ఘోర దావానలము నుండి మమ్ము రక్షించిన మానవతివి, నీవే కదా మౌని రుణబాధ తొలగించి పరువు నిలిపిన ఎట్టి భవ్యమతివి, నీవే నా నిధానంబు, నీవే కావే నా కుల విభూషణంబవు నడిన నయన, అమరునే నాకు వేయి జన్మలకు నయన, నిన్ను వంటి సతీమణి నెలతమిన్నా అంటాడు హరిశ్చంద్రుడు. అంటే నీవే కదా నాకు ఈ కిలిప్సితంబుల కవగతంబులు నచ్చు కల్పతరు. అసలు ఈ లోకంలో సుఖం అంటూ ఏమైనా ఉంటే అది భార్య వలన మాత్రమే సాధ్యం. ఎందుచేత అంటే సూక్తులు చెప్పినప్పుడు ఒక మాట చెప్తారు పెద్దవాళ్ళు, అందులో అంటారు
ఏదో మాతా సమన్నాస్తి శరీర పోషణం, భార్యా సమన్నాస్తి శరీర తోషణం, చింతా సమన్నాస్తి శరీర ఖేదనం, విద్యా సమన్నాస్తి శరీర భూషణం. మాతా సమన్నాస్తి శరీర పోషణం, అమ్మలా ఈ శరీరాన్ని పోషించేవాళ్ళు లేరు. పసితనంలో దీనికి పాలిచ్చి పోషించింది అమ్మ. ఆ అమ్మ లేని నాడు ఈ శరీరం ఎలా నిలబడుతుంది? మాతా సమన్నాస్తి శరీర పోషణం, భార్యా సమన్నాస్తి శరీర తోషణం. ప్రేమతో అన్నం పెట్టడం వరకే కాదు, అసలు ఇంటికి వెళ్ళేటప్పటికే ఆవిడ ఎదురొచ్చారు, రండి వచ్చారా, ఎంత ఆలస్యమైపోయిందో అని తాపత్రయపడి వడ్డిస్తుందే ఆమె లేనినాడు. అందరూ తలుపులేసుకు పడుకుంటే పెద్ద ఆయన రాలేదు వచ్చారో తింటారు లేని ఆ పలహారం చేసే బల్ల మీద పెట్టి మూత పెట్టేసి కొడుకు కోళ్ళు అందరూ పడుకుండిపోతే తాను ఇంటికి వెళ్ళిన తరువాత ఆ పిలిచే మనిషి లేదనుకోండి, లోపలికి వెళ్ళి ఆ బల్ల మీద ఉన్న పళ్ళెం తీసి కూర్చుని పలహారం చేద్దామనుకున్నాడు. ఆమె ప్రేమ జ్ఞాపకానికి వచ్చిన తర్వాత పురుషుడికి భోగమే ఉంది, జీవితమే ఉందండి. ఆమె లేనినాడు శరీరానికి సుఖమే ఉంది. ఆ ఒక్క మాట చాలా, అది దాటి నేను మాట్లాడకూడదు. ధర్మబద్ధమైన కామము గల, దాని వలన సంతానం ఇవ్వల ఆమె. కాబట్టి నీవే కదా నాకు ఇకిలీప్సితంబుల కవగతంబులు నచ్చు కల్పతరు, నీవే కదా నాకు నిత్య సత్య యశంబు దరిచేర్చుచుండెడి ధైర్యలక్ష్మి. నేను ఒక లక్ష్యాన్ని పెట్టుకుని జీవితంలో పరమ పవిత్రంగా బ్రతకాలని బ్రతుకుతూ ఉంటే కావాలని అసూయ పెట్టుకుని నన్ను ఇబ్బంది పెట్టాలని ఎవరో ప్రయత్నించినా, నా జీవితంలో ఉద్ధాన పతనాలు వచ్చినా, నేను ఒక్కొక్కసారి చతికిల పడిపోయినా ఇందుకండి బెంగ పెట్టుకుంటారు అని భుజం తట్టి నన్ను పైకి లేపి నడిపించిన ధైర్యలక్ష్మి నువ్వు కాదు. నీవే కదా ఘోర దావానలము నుండి మమ్ము రక్షించిన మానవతివి, చంద్రమతి రక్షించింది ఒకప్పుడు ఘోర దావానల నుంచి. అలాగే నీవే కదా మౌని రుణబాధ తొలగించి పరువు నిలిపిన ఎట్టి భవ్యమతివి. నేను యథార్థంగా చెప్తున్నా, ఈ దేశంలో పిల్లలు బాగా చదువుకుంటున్నారంటే మెళ్ళో బంగారం తీసి బెంగ పెట్టుకోకండి, తాకట్టు పెట్టి పిల్లాన్ని చదివించండి అని చదివించినటువంటి తల్లులు ఎంతమంది లేరు. భర్తకి అనారోగ్యం చేస్తే మెళ్ళో ఉన్నటువంటి నగలు తీసి కుదువ పెట్టి భర్తకి శస్త్రచికిత్సలు చేయించిన తల్లులు ఎంతమంది లేరు. భర్తకి అనారోగ్యం చేస్తే తన అందం చెడిపోతుంది, తాను అసహ్యంగా అయిపోతానని తెలిసి కూడా అలాంటి మొక్కు మొక్కచ్చా మొక్కకూడదా అని కూడా ఆలోచించకుండా ఏడుకొండల వారికి తలనీలాలు కూడా ఇచ్చేసి బోడుగుండుకి గుడ్డగట్టుకు తిరిగినటువంటి ఉత్తమరాళ్ళైన ఇళ్ళాళ్ళు ఆర్తి కలిగిన వాళ్ళు ఎంతమంది లేరు. అలా నిజానికి పురుషుడు చెయ్యగలడా? ఏమో చేసే మహాత్ములు ఉండవచ్చు, నేను కాదని ఎందుకు సిద్ధాంతం చేయాలి? అంత గొప్పదే భార్య అంటే ఆమెని అంత తృణప్రాయంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు? చటుక్కుని ఆమెకి విడాకులన్న మాట ఎలా అనగలుగుతున్నావు? ఆమె ఎందు ఏ బలహీనత ఉందో అది కదా నువ్వు ప్రేమించడానికి కారణం కావాలి. నా కడుపున పుట్టిన బిడ్డల్లో ఒకళ్ళకి ఏదైనా చాలా తీవ్రమైన అనారోగ్యం ఉందనుకోండి, అయ్యో బలహీనుడు అని నేను అందుకు కదా ప్రేమిస్తాను. అయినప్పుడు అయ్యో పాపం అమాయకురాలు, దీనికి ఈ బలహీనత ఉందని కదా నేను ప్రేమించాలి, ద్వేషించడానికి ఎందుకు కారణం అది అవ్వాలి? నీ భార్యనే నువ్వు గౌరవించలేని నాడు, నీ భార్యనే నువ్వు ప్రేమించలేని నాడు, నీ భార్య పట్ల ఆ గౌరవం లేని నాడు నువ్వు ఎవరిని గౌరవించగలవు? సమాజంలో ఎలా గౌరవిస్తావు? అదొక్కటి అర్థం చేసుకుని నువ్వు సమన్వయం చేసుకుని నీ పొదివిత చేర్చుకోలేని నాడు నువ్వు ఎవరి లోపాన్ని ఒప్పుకుని నీతో కలిపి చేర్చుకుంటావు? నీతో నేను యామని నమ్మి స్నేహం చేయను, నీ నీడలో నిలబడ్డాను నాకు సాధ్యం కాదు. కాబట్టి భార్యామూలం ఇదం గృహం. ఇంతకన్నా ఏం చెప్పాలండి? ఆ ఒక్క మాట చెప్పాలంటే నేను దేవీ నవరాత్రుల వరకు మాట్లాడాలి. నిజానికి సమస్త కావ్య పురాణములలో వాళ్ళ గౌరవం గురించి మాట్లాడాలి, అది ఈ జాతి గొప్పతనం. భార్య అంటే ఈసడించమని ఈ శాస్త్రంలో చెప్పాల, అంత గౌరవించారు. పరమేశ్వరుడంతటి వాడు దేహార్థ భాగం ఇచ్చాడు, బ్రహ్మగారంతటి వాడు నాలుక మీద పెట్టుకున్నాడు, విష్ణు అంతటి వాడు గుండెల మీద పెట్టుకున్నాడు, నేనెంతటి వాడిని కాదని చెప్పడానికి. కాబట్టి ఏలినవాని దైవము ఆలిని బంధువులను, బంధువులు అంటే ఓదే 15 శ్లోకాలు చెప్పాలని వస్తాను, ఒక్క శ్లోకం అవ్వట్లేదు. బంధువులను, బంధువులు అంటే
అది మన అనుబంధంతో కూడుకున్నది కాదు, భగవంతుడిచ్చిన అనుబంధం. ఇందులో ఒక చమత్కారం ఉంటుంది. పుట్టుకతో కొన్ని బంధాలు వస్తాయి, తర్వాత కొన్ని బంధాలు కలుస్తాయి. వీటిని జార్చుకోకుండా నిలబెట్టుకోవడం నీకు రావాలి. దేనితో ఎలా ఉండాలో ఆ మర్యాద నీకు తెలియాలి. అనుబంధం ఏర్పడడం గొప్ప కాదు, బంధుత్వం ఏర్పడడం గొప్ప కాదు, బంధుత్వాన్ని గౌరవించడం గొప్పది. నేను అన్నమాట మీరు బాగా పట్టుకున్నారో లేదో నాకు తెలియదు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తా. నాకు పుట్టుకతో ఒక బంధం ఉంది మా అమ్మ, ఎందుకంటే నేను ఆమె శరీరంలో భాగం నిజానికి. మా నాన్నగారు ఒక బంధం ఉంది నాతో కలిసి, అదే కడుపులోంచి వచ్చారు మా తమ్ముడు, మా అన్నయ్య, మా చెల్లి, మా అక్క. అది బంధం. ఇంకొంచెం విస్తరించింది అనుకోండి, మా నాన్నగారికి తోడబుట్టినవాడు మా పెదనాన్నగారు పినతండ్రి గారు, మా అమ్మకి తోడబుట్టినవాడు పినతల్లి గారు పెదతల్లి గారు. ఇవి నా ప్రమేయం లేకుండా వచ్చిన బంధుత్వాలు. వీటిని గౌరవించడం నేర్చుకోవాలి. నాకన్నా పెద్దవాడు గౌరవించాలి, నా తండ్రి గౌరవించాలి, నా తల్లి గౌరవించాలి, నా తల్లికి అక్కగారు గౌరవించాలి, నా తల్లికి చెల్లెలు పినతల్లి గౌరవించాలి. ఇవన్నీ గౌరవిస్తూ వెళ్ళడం అలవాటైతే జీవితంలో కొత్తగా బంధాల్ని కలుపుకుని గౌరవించడం నీకు అలవాటవుతుంది. ఎందుకని? అప్పుడు కొత్తగా మళ్ళీ ఒక చెల్లి, ఒక బావ నీకు వస్తారు. ఎలా వస్తారు? తోడబుట్టిన వాళ్ళు కాదు, కాకుండా వస్తారు చెల్లి బావ. ఎలా? నా కూతుర్ని ఒక ఇంటికి ఇచ్చారు, నా వియ్యాల వారు ఏమవుతారు నాకు? నా అల్లుణ్ణి కన్న తల్లి నాకు చెల్లి, నా అల్లుణ్ణి కన్న తండ్రి నాకు బావ. నా కొడుకు పురుషార్థం కోసం వేరొక ఇంటి పిల్లని కోడలిగా తెచ్చుకున్నా, నా కోడల్ని కన్న తండ్రి నాకు బావగారు, నా కోడల్ని కన్న తల్లి నాకు చెల్లి. నా చెల్లెలింటికి వెళ్ళాను అనుకోండి, నేను మా అన్నయ్య వచ్చాడు, మా అన్నయ్య వచ్చాడు, మా అన్నయ్య వచ్చాడు అని పొంగిపోతుంది. మా చెల్లి వంట చేసుకుంటోందని అది వచ్చే వరకు నేను అలాగే ముందు గదిలో కూర్చుంటానా? ఏమ్మా ఎన్నాళ్ళైందో, 2 రోజులే ఉంటానమ్మా, మళ్ళీ వెళ్ళిపోతాను. ఏంట్రా నాన్న బాగున్నావా, ఇప్పుడు నీ ఆరోగ్యం బాగుంటుందా, మళ్ళీ నా కోసం ఇప్పుడు మళ్ళీ పిచ్చి తల్లి దోసకాయ పప్పు వేస్తున్నావా, చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఈ దోసకాయ పప్పు ఇష్టం అని గుర్తిని అంటున్నాను చూసుకోండి. నిజంగా కోటేశ్వరరావుకి దోసకాయ పప్పు ఇష్టం అనుకునేరు. ఓ ఉదాహరణ చెప్పాలి కాబట్టి చెప్తున్నా, ఓ చెల్లెలి అనుబంధం గురించి చెప్తున్నాను అంతే నేను. అని వంటింట్లోకి వెళ్ళి మాట్లాడుతున్నానా? చెల్లెలు వంటింట్లో పనిచేసుకుంటుంటే వంటింట్లోకి వెళ్ళి మాట్లాడుతున్నా, మా బావగారు కనపడితే బావగారు రండి అని చెప్పి ఎంతకాలం ఇద్దరం కలిసి అనుబంధం, బావగారు రండి అని కూర్చోబెట్టుకుని బావ పరిధి అంటే బ్రతక కోరుతాడు. బావగారు మేనల్లుళ్ళు బాగా చదువుకుంటున్నారా, బావగారు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? ఏమి ఇబ్బంది లేదు కదా బావగారు, మీరు ఒక పని చేయండి, నా మాట వినండి. ఇప్పటి నుంచే పిల్లలు వృత్తిలోకి వచ్చి ఎక్కువ కట్టవలసి వచ్చినప్పుడు ఇబ్బంది పడతారు, మీరు ఇలా మొదలెట్టండి బావగారు, ఇలా ఇలా కొంత పొదుపు చేయడం నేర్చుకోండి అని చెప్తున్నానా? అసలు నాకు ఇక్కడ మర్యాద ఇవ్వడం అలవాటైతే ఆ తర్వాత నా కూతురినిచ్చినప్పుడు, కొడుకునిచ్చినప్పుడు, కొత్తగా చెల్లి బావగారు వాళ్ళు వచ్చారు అప్పుడు కూడా ఈ ప్రేమ అలా ఉండాలి. నేను నా వియ్యాలారింటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నావమ్మా అని ఆ చెల్లి వంట చేస్తున్న చోటుకి వెళ్ళగలగాలి. నా వియ్యంకుడు మా ఇంటికి వస్తే ఏం చేస్తున్నావు చెల్లెమ్మా అని నా భార్య వంట చేస్తుంటే వెళ్ళగలగాలి. నా దగ్గర కూర్చోవడం గొప్ప కాదు, ఆ అనుబంధం ముందు నా భార్యతో ఉండాలి, నాకు నా చెల్లి పట్ల ఉండాలి. నా చెల్లి వలన బావగారు, నా భార్య వలన నేను, అనుబంధాలు కలిసాయనుకోండి అందుకే చెల్లి బావగారు అనిపిస్తారు. అంత ప్రేమతో కలగలిసిపోవాలి. అప్పుడు గౌరవాలు అలవాటు అయ్యాయనుకోండి, ఒకరి కోసం ఒకరు చెయ్యి చెయ్యి పట్టుకుని నిలబడి ఒక్కడి కోసం ఇంతమంది వస్తారు. అసలు ఆ బంధుత్వాన్ని గౌరవించడం రాలేదనుకోండి, నీకు అసలు మొదటే రాలేదు, నా బోటికడికి రాలేదనుకోండి, అసలు తోడబుట్టిన చెల్లితో అనుబంధం లేదు, తోడబుట్టిన చెల్లితో బావగారితో అనుబంధం లేదు, తోడబుట్టిన తమ్ముడితో అనుబంధం లేదు, మరదలితో అనుబంధం లేదు, కొత్తగా వచ్చిన చెల్లెలితో బావగారితో నాకు ఎలా ఉంటుంది అంటే ఉదాహరణకి చెప్తున్నాను, నిజంగా నాకు అలా లేవని మీరు అనుకోకండి. అది ఎవరైనా ఎక్కడైనా నేర్చుకోవాలి. అది నా మీద ఎందుకు పెట్టుకున్నానంటే మీ మీద పెట్టకూడదు కాబట్టి పెట్టలేదు, తప్ప నేను ఒక్కడిని దోషినని మీరు అనుకుంటున్నారేమో, నేను అలా దోషిని కాను, మీ మర్యాద కోసం నా మీద పెట్టుకున్నానని గుర్తించాలి. ఇది ఒక్క గొప్ప సంతోషం, జీవితంలో భగవంతుడిచ్చిన అపూర్వమైన కానుక. నీకు ఒక చెల్లినిచ్చాడు, ఇప్పుడు ఇంకో చెల్లినిచ్చాడు. అందుకే లోకంలో ఒక సామెత ఉంది,
పురుషుడికి వృద్ధాప్యం వచ్చిన తర్వాత గొప్ప కానుకలు రెండు ఇస్తాడు ఈశ్వరుడు. ఏమిటి ఆ రెండు కానుకలు అంటే, అల్లుడితో భోజనం, మనవడితో ఆట. ఈ రెండు గొప్ప కానుకలు. ఎందుకని? అల్లుడితో భోజనం చేస్తున్నాడు అనుకోండి, ఆవిడ పాపం పెద్దదవుతుంది కదండి, ఆవిడికి మరి రుగ్మత ఉంటుంది కదా, ఆయనకి మధుమేహం, ఆవిడికి మధుమేహం, అప్పటికే ఇద్దరు 27 వచ్చేసాయి మధుమేహంతో, ఇంకా ముచ్చట్లు కోరికలు, కూరలు తీపి ఆనపకాయ కూరలో పచ్చదార వేసి వండితే ఆయనకి ఇష్టమని, చిక్కుడుకాయ కూర బెల్లం వేసి వండితే ఇష్టమని ఎలా వండి పెడుతుంది? ఐదో తరం చూసుకోవద్దు, పెద్దవాడు అవుతున్నాడు, ఆయన ఆరోగ్యం కాపాడుకోవద్దు, వండదు. అల్లుడు వచ్చారనుకోండి, అల్లుడికి చిక్కుడుకాయ బెల్లం పెడితే ఇష్టం, వండుతుంది. అదే సంధికి అల్లుడితో కలిసి తింటున్నాడు అనుకోండి, కొంచెం వేయబోయ్ అంటే వెయ్యను అని ఎలా అంటుంది, కొంచెం వెయ్యి అంటాడు, తలెత్తకుండా ఇంకో చెంచా వేసి పక్కకెళ్ళి అంటుంది, అటు చూడకుండా తింటుంటాడు. అల్లుడితో భోజనం వృద్ధాప్యంలో ఒక గొప్ప వరం. అంటే ఏమిటి దాని అర్థం? నీ అల్లుడు అప్పుడప్పుడు నీ ఇంటికి రావాలి, అలా కలిసి తినాలి. లేనప్పుడు ఏమందామంటే అనుబంధ ఏం బంధవ్యాలండి అవి, ఎందుకండి అవి దేనికి పనికి వచ్చినట్టు? అల్లుడితో మామగారికి కోపం, మామగారి మీద అల్లుడికి కోపం, అందుకే అలా ఉంటే ఎలా? కొడుకుతో భోజనం కన్నా అల్లుడితో భోజనం గొప్పది. మనవడితో అడుగుతున్నాడు అనుకోండి, వీడు పొట్టలో నోరు పెట్టి గాలి బ్రూవని ఊతే పకపకాన ఊతాడు, నా కొడుకు ఇలాగే నవ్వే, వీడికి మేనమావ పోలిక అని వాడు ఏదైనా బాగా తీక్షణంగా చదువుతున్నాడు అనుకోండి, పుస్తకాలు అవి అలా చూస్తున్నాడు అనుకోండి, ఓ వీడికి వీళ్ళ నాన్న పోలిక, బాగా చదువుతాడనమాట. ఆ పోలికలు చూసుకుని నా పిల్లలు చిన్నతనంలో ఇలాగే నడిచి వచ్చేవారు, వీడు వస్తూ ఉంటే అంత సంతోషంగా ఉంది. చిన్నప్పుడు నేను పాఠశాలకు వెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చేవాడిని, ఇదిగో ఇప్పుడు మనవడి దగ్గరికి వెళ్ళి ఆ గంట కొట్టగానే వాడు పరిగెత్తుకుంటే తాత అని వచ్చేటప్పటికి, రారా మనవడా అని వాడిని ఎత్తుకుని ఇంటికి తీసుకురావడంలో తాతకి ఎంత సంతోషం, ఇంకో 10 బతుకుతాడు. ఈశ్వరుడు ఇంత గొప్ప కానుకలు ఇచ్చాడు, ఇవన్నీ దూరం చేసుకుని ఏవో కారణాలకు బ్రతుకుతానంటే ఆయన ఏం చేస్తారండి? ఆయనద తప్పు. అనుబంధములను గౌరవించడం నేర్చుకో, పరమ ప్రేమ పురస్సరంగా కలిసి మెలిసి జీవించడం నేర్చుకో, బంధుత్వములను కాపాడుకో, రక్షించుకో. ఇవి రానినాడు విదురుడు ఒక పెద్ద ప్రశ్న వేసి వదిలిపెట్టాడు. ఆయన అన్నాడు, ఏలినవని దైవము ఆలిని బంధులను సముచితారాధన సంశీలత ప్రీతుల చేయని పాలసుడా పలములాసబడు. అసలు వీళ్ళ నలుగురికి జీవితంలో గౌరవం ఇవ్వడం చేతకానివాడా? జీవితంలో నేను ఈ మర్యాదలు పొందాలి, నాకు ఈ సుఖాలు రావాలి, ఈ ఫలితాలు రావాలని కోరుకోగలిగినటువంటి వివేక భ్రష్టుడు ఎలా పొందుతాడు వాడు? వాడికి తన చెల్లితోనే లేదు మమకారం, ఇంకా వియ్యపురాలతో ఏముంటుంది? వాడికి తన బావగారితోనే లేదు, ఇంకా ఆ బావగారితో ఏముంటుంది? కాదు, పుట్టినప్పుడున్న అనుబంధములు తర్వాత పెరిగాయి, పెరిగినవి వరసలు కలిశాయి, కలిసినవి ఇంత పెద్ద కుటుంబం కావాలి. తర్వాత ఇవి భగవంతుడు ఇచ్చినటువంటి బంధాలు, నీ ప్రయత్నంతో కొన్ని బంధాలు రావాలి. ఏమిటవి? అంటే నీకు కొంతమంది స్నేహితులు ఉండాలి, వాళ్ళు నిన్ను చూడకుండా ఉండలేకుండాలి. అందుకే సుహృత్, పిలవకపోయినా వాడి ఇంటికి వెళ్ళాలి. ఆయన కష్టం ఏమిటో నువ్వు ఆలోచించుకోవాలి. అయ్యో పిచ్చాడు, ఇది రాదే నా స్నేహితుడికి, ఎలా బతుకుతాడు రేపు పొద్దున్న? అందుకని ఆయన కోసం నువ్వు అమర్చాలని, నీ కోసం ఆయన తాపత్రయపడాలి, కలిసి మెలిసి బ్రతకాలి, కలిసి మెలిసి తిరగాలి. ఆఖరికి ఆ బంధుత్వం ఎంత గొప్పదవ్వాలంటే అతను వెళ్ళిపోతే 6 కూడా నువ్వు ఉండలేకపోవాలి. అది ఎలా ఉండాలంటే ముళ్ళపూడి వెంకటరమణ గారు బాపు గారుల అనుబంధంలా ఉండాలి. స్నేహం అంత గొప్పది, అంత గొప్ప స్నేహితుడు ఒక్కడైనా ఉండాలి జీవితంలో. ఎవరండి మీ స్నేహితుడు? నాకెవ్వరూ స్నేహితుడు లేరు. ఏదో దోషం వస్తుందండి, అలా అనకూడదు. మీ మనసు బరువెక్కినప్పుడు, చీకటి ముసిరిన ఏకాంతములో నువ్వు ఒక స్నేహితుడి ఇంటికి వెళ్ళి ఆయనతో కలిసి కాసేపు మాట్లాడుకుని ఆయన నీ భుజం తట్టి ఎందుకు బెంగపెట్టుకుంటారు, మేమందరం లేం అని అనగలిగిన స్నేహితుడు ఒకడుంటే అదే భాగ్యము, అదే స్వర్గము. కాబట్టి అటువంటి స్నేహితులు ఉండాలి, అవి నువ్వు పెట్టుకున్న అనుబంధాలు. ఇవి ఉండాలి. నువ్వు ఒక కార్యాలయంలో పనిచేస్తున్నావు, నువ్వు వస్తున్నావు అంటే 10 సంతోషించాలి, నువ్వు రాకపోతే 10 అడగాలి, ఆయన ఏమంటే రావట్లేదని అడగాలి. అంతేగాని గాల్లో ధూళి,
వస్తే ఎంత పోతే ఎంత ఇద్దరు అన్నట్లుగా ఉండకూడదు. అనుబంధం అలా ఉండాలి. వాళ్ళ సంతోషంలో నువ్వు భాగం కావాలి. వాళ్ళకి నువ్వు నీకన్నా చిన్నవాడు, నీ దగ్గర పనిచేస్తున్నవాడు వ్యక్తిగత జీవితంలో ఎలా ఉండాలో చక్కగా నీ దగ్గర కూర్చోబెట్టి నువ్వు మార్గదర్శనం చెయ్యాలి. ఇలా రాయాలోయ్, ఇలా చెయ్యాలోయ్, ఉత్సాహంగా అతను పనిచేసేటట్టు చూడాలి. ఇలాంటి అధికారి నాకు ఎలా దొరుకుతాడు, మళ్ళీ నా అదృష్టం ఇటువంటి వారి దగ్గర పనిచేస్తున్నాను, అమ్మో నేను ఈ దగ్గర నుంచి వెళ్ళిపోవలసి వస్తే అని అతను బెంగ పెట్టుకోవాలి. అటువంటి అనుబంధం ఏర్పరచుకోవాలి. ఎక్కడ కనపడినా ఎన్నేళ్ళు అయిపోనివ్వండి, అతను చెప్పుకోవాలి, నేనండి ఆయన దగ్గర పనిచేసిన రోజులున్నాయే నా జన్మలో మర్చిపోలేను, వా తీర్చిదిద్దాడండి, సానపట్టాడు ఆయన నాకు నేర్పింది మహానుభావుడు అని అతను మురిసిపోవాలి. నువ్వు అతన్ని తలుచుకున్నప్పుడు ఎంత చక్కగా వినేవాడండి నా దగ్గర, ఎంత బాగా పనిచేసేవాడండి అని నువ్వు మురిసిపోవాలి. అలా ఒక అనుబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అది చేసుకోలేకపోతే ఎక్కడికెళ్ళినా కృతకంగా ఉంటాయి, ఆ కార్యాలయమే కదండి ఈ సాయంకాలం ఇంటి వరకు, ఏమి ఆ తర్వాత ఎవరో నేను ఏమిటి, ఇవన్నీ అర్థం లేదు. నువ్వు మనిషివి, చక్కగా స్నేహభావన, ఒక చోటికి వెళ్ళావంటే అన్నీ పక్కన పెట్టి అక్కడ అనుబంధం అక్కడ నిర్వర్తించాలి, మిగిలినవన్నీ మర్చిపోవాలి. వాళ్ళ వ్యక్తిగత కష్టాల్లో నువ్వు తోడు కావాలి, వాళ్ళ సుఖాలకి నువ్వు పక్కన నిలబడాలి. ఆయన మాతో కలిసి పనిచేస్తున్నాడు అని వాళ్ళు పొంగిపోవాలి. అక్కడ ఏ భేషజం లేకుండా నువ్వు నిలబడగలగాలి. అలా నిలబడగలిగితే ఆ అనుబంధం, ఆ బాంధవ్యములను నిలబెట్టుకోవడం చేత కానివాడు, అలా సుఖపడలేనివాడు, అది అలవాటు కానివాడు ఎక్కడ సుఖపడతాడు, ఎక్కడ వివేకంతో వృద్ధిలోకి వస్తాడు, రాలేడు. అనుబంధం ఉందనుకోండి, నా కోసం పరిగెత్తుకొచ్చి బావగారు ఏంటి ఏదో ఇబ్బంది వచ్చిందిట, పరిగెత్తుకు రావాలి. లేనప్పుడు ఎందుకంటే ఆ బంధుత్వాలు దిక్కుమాల బంధుత్వాలు, నీకు సుఖం వచ్చినప్పుడు కాదు మనుష్య రుణం, మిగిలిన వాళ్లే పరిగెత్తుకు వచ్చినప్పుడు, నీకు ఒక కష్టం వచ్చినప్పుడు వాడు రాలేకపోతే కాల్సానా బంధుత్వాలు, ఎందుకవి, ఎందుక చెల్లి, ఎందుక బావ, ఎందుక అన్న, ఎందుక తమ్ముడు, కాదు. వాడు బాగున్నప్పుడేమో వాడికి కష్టం వచ్చింది, నువ్వు పరిగెత్తగలగాలి. ఎప్పుడు నీ ఉపకారం కోసం కాదు బంధుత్వం, నువ్వు ఉపకారం చేయించుకోవడానికి బంధుత్వాలు గుర్తు రావడాలు కాదు, అవతల వాడికి ఇబ్బందికి పాలు పంచుకోవడానికి నీకు బంధుత్వం గుర్తు రావాలి. అప్పుడు అలా గుర్తు వస్తేనే బంధుత్వం. లేనినాడు అసలు బంధుత్వాలు పెంచుకోవడానికి ప్రాథమికంగా నీకు లోపల అర్హత లేదు. భగవంతుడు ఒక వయసు ఇచ్చేశాడు కాబట్టి ఆ బంధుత్వాలు పొందేశామంది. అలా ఉండకూడదు జీవితం. అంతకన్నా పైకి ఎదగాలి, పరిణతి పొందాలి. కోటేశ్వరరావు చెప్పట్ల విదురుడు చెప్తున్నాడు, విదురుడు చెప్పింది చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను. కాబట్టి అలా బ్రతుకు, అలా సుఖపడవోయ్. భగవంతుడు ఇవన్నీ సుఖపడడానికి ఇచ్చిన స్థానాలు, ఎందుకు దుఃఖపడతావు, ఎందుకు ఈ గౌరవం లేకుండా అనవసరపు ఘర్షణలకు పోయి జీవితాన్ని పాడు చేసుకుంటావు, ఇది రానివాడు ఎక్కడ సుఖపడతాడు అని ఒక అద్భుతమైనటువంటి హితవాక్కుని మనం జీవితంలో ఎవరిని గౌరవించాలో, ఎలా బ్రతకాలో, ఎలా అనుబంధం ఉండాలో, ఎలా సంతోషంగా ఉండాలో మనకి విదురుడు నిజానికి కుటుంబ జీవనం దగ్గర నుంచి సామాజిక జీవనం వరకు అన్ని విధాలా మనం ఎలా ఉండాలో నేర్పాడు. కాబట్టి నాకు వెనక నుంచి మీకు ముందు నుంచి గోపాలకృష్ణ దర్శనం అవుతోంది కాబట్టి మళ్ళీ విదురుడు రేపు సాయంకాలం 7 గంటలకి మాట్లాడతాడు. మంగళాశాసనవరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభూమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయనే శ్రీగిరీశాయ దేవాయ బలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.